పిల్లారా, అప్పుడే టైటిల్ ఏంటనేది చెప్పకుండా కాస్త ఇంట్రడక్షన్ ఇస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాము అన్నది. ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఉంటారు. ఒకడిని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు, దాన్ని చూసి మరొకడు భరించలేకపోతుంటాడు. ఇదేమిటో మనకు తెలుసు. ఒక ఇంట్లో ఇద్దరు తోడుకోడలు ఉంటారు. ఒక ఆమె అందంగా ఉంటుంది, మరొక ఆమె అంతగా అందంగా ఉండదు. అందంగా ఉన్న ఆ తోడుకోడలను చూసి ఈవిడ రగిలిపోతూ నలిగిపోతూ ఉంటుంది. అదేమిటో మీకు తెలుసు. అదే చెప్పండి, ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అసూయ. దానినే అసూయ అంటారు. ఈ అసూయకు ఉన్నటువంటి మరొక పేరే మత్సరము. మత్సరము అనగా ఇతరులను చూసి, అనగా వారి పరిస్థితిని చూసి ఓర్చుకోలేని ఒక విధమైనటువంటి మానసిక స్థితి అని లోకం చెబుతున్నప్పటికీ కూడా ఇది ఒక శరీర కార్యము అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. కాస్త లోతుల్లోనికి వెళ్ళి ఈ అసూయకున్నటువంటి అర్థం ఏమై ఉంటుందని ఆలోచిస్తే, మంచి గుణములయందు దోషాలను ఆరోపించడము. మంచి గుణములయందు దోషములను ఆరోపించడము అనగా ఎదటి వాడిలో చెడ్డ ఏమీ ఉండదు, వాడు బాగానే ఉంటాడు. వాడి మీద లేనిపోని ఆరోపణలను చేయటము, అదే అసూయ అంటే. మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే కుళ్ళు అంటారు సార్, కుళ్ళు. కుళ్ళు కారిపోతుంది వాడి మొహం నుంచి అంటుంటారు. కుళ్ళు. దేవుని పిల్లలారా, ఈ అసూయ అనేది లేక మత్సరము అనేది మనిషిలో గూడు కట్టుకుని ఉన్నటువంటి ఒక భయంకరమైన దైవ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యము, శరీర కార్యము. మనకన్నా మరొకడు ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు, అనగా చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు వాడిని చూసి అసూయ పడిపోతూ ఉంటాం, కుళ్ళుకుంటూ ఉంటాం. చెప్పలేని కోపం కసి వాడి పట్ల వచ్చేస్తుంటుంది. వాడు మనకేం అన్యాయం చేయలేదు, వాడు మనకేమీ అన్యాయం చేయలేదు. వాడు చేయవలసిన పని లేదా వాడికి చేతనైన పని వాడు చేసుకుంటూ వెళుతున్నాడు. వాడు పెట్టగలిగినంతటి ఎఫర్ట్ తాను చేస్తున్న దానిలో పెడుతున్నాడు అనగా అదొక ఆట కావచ్చు, లేక చదువు కావచ్చు, లేకపోతే ఏదన్నా పోటీలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. అతడి శక్తి మేరకు, సామర్థ్యం మేరకు వాడు దాన్ని చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే వాడితో సమానంగా ఉంటూ వాని వలె సాధించలేని వాడు వాడిని చూసి ఓర్చుకోలేకపోతుంటాడు. అలా ఓర్చుకోలేకపోవడమే అసూయ. అసూయ దేవుని పిల్లారా, సాధారణంగా అంటే పురుషుల్లో కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. దీన్ని ప్రొఫెషనల్ జెలస్ అని అంటూ ఉంటారు. సాధారణంగా పురుషుల మధ్యలో ఈ అసూయలకు, మత్సరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ వస్తుంటాయంటే ఉద్యోగాల దగ్గర వస్తూ ఉంటాయి, చేసే పనులలో వస్తూ ఉంటాయి. ప్రొఫెషనల్ జెలసీ అంటుంటారు. అనగా ఒక ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు సేల్స్ మెన్స్ ఉన్నారనుకోండి. ఒకడు బాగా సేల్ చేస్తున్నాడు, మరొకడు చేయలేకపోతున్నాడు. చేయలేకపోతున్న వాడు తాను ఎందుకు చేయలేకపోతున్నాడో చూసుకోడు, కానీ వాడు చేస్తున్నాడని వాడికి వాడు ఎడుస్తుంటాడు. దీనినే ప్రొఫెషనల్ జెలసీ అంటారు. అది ప్రొఫెషన్ అయినా ప్రొఫెషన్ కాకపోయినా ఏదైనా జెలసీ, అనగా అసూయ, అనగా మత్సరము అని మనం చెప్పవచ్చు. ప్రొఫెషనల్ జెలసీ అనేది సాధారణంగా ఉంటుంది. ఇది పెద్ద ప్రమాదకరమైనది ఏమీ కాదు అని చాలా సిద్ధాంతాలు, లేకపోతే చాలా మంది రాసినటువంటి పుస్తకాలు, వారి అభిప్రాయాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. జెలసీ అనేది అది చాలా ప్రమాదకరమైనది. అది ఏ స్థాయిలో ఉంటే, అది ఏ చోటన ఉంటే, అది ఒక చదువులో ఉన్నా, ఒక ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఆటలలో ఉన్నా, పాటలలో ఉన్నా, ఎక్కడైనా సరే అసూయ అనేది ఎప్పటికీ ప్రమాదమే. అదొక కొంచితపు స్వభావము, కొంచెపు బుద్ధి అని కొందరు మాట్లాడుతూ ఉంటారు, మనకు తెలుసు.
దేవుని పిల్లారా, ఇక ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా అణగదొక్కడానికి ఎటువంటి వాళ్ళు, తమకన్నా ఎవరైతే బాగా ప్రతిదానిని చేయగలుగుతున్నారో, 10 మంది చేత శభాష్ అనిపించుకోగలుగుతున్నారో, మంచి గుర్తింపు పొందుతున్నారో, 10 మంది నోళ్లల్లో వాళ్ళు మంచివాళ్ళుగా కొనియాడబడుతున్నారో, ఇక వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లటానికి, వాళ్ళని ఏదో ఒక విధంగా చెడ్డగా చూపించడానికి తాపత్రయపడుతూ ప్రయత్నపడుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు అందరూ కలిసి ఒకే చోట పనిచేస్తున్నట్టయితే కనుక ఏదో ఒక రకంగా వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళని అల్లరిపాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని తిట్టడం కానీ లేక వాళ్ళ మీద చేయి చేసుకోవడం వరకు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. అంత ప్రమాదకరమైనది ఈ జెలసీ, ఈ అసూయ, ఈ మత్సరము అనేది మనం తెలుసుకోవాలి. ఇకపోతే ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువ ఈ స్త్రీలలో అసూయ ఉంటుందండి. అంటే పురుషుల్లో లేదని నేను చెప్పట్లేదు, పురుషులలో లేదని కాదు, మగవాళ్ళని వెనకేసుకొస్తాడు, ఆడవాళ్ళని వెనకేసుకురాడు, తిడుతుంటాడు అని ఎప్పుడు దయచేసి ఎవరు అనుకోకండి. నేను అటువంటి వాడిని కాదు, నా దృష్టిలో అన్న నాకు అందరూ సమానమేనండి. ఎందుకంటే దేవునికి అందరూ పిల్లలైనప్పుడు వ్యత్యాసాన్ని చూపించడానికి నేనెవరిని కదండి. వాళ్ళు వాళ్ళ మనస్తత్వాలని, వాళ్ళ ప్రవర్తనను బయట పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి, అందులో స్త్రీలు మరి ముఖ్యంగా బయట పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నేనేదో ఆడవాళ్ళని తిడుతున్నాను అనుకుంటారు కానీ కాదండి. మీరే చెప్పండి, ఆడవాళ్ళు పో, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నానేమో. ఒక అందమైన స్త్రీని చూస్తే మరొక స్త్రీ ఎలా భావిస్తుంది? ఒకవేళ గబుక్కుని చెప్పులు కానీ మనం వేసుకోకుండా నడిచెళ్తున్నాం అనుకోండి, కాళ్ళు మొత్తం కాలిపోతాయి. ఎందుకంటే కళ్ళల్లోంచి నిప్పులు కక్కుతుంటారు, కళ్ళల్లోంచి నిప్పులు అలా రాలి కింద పడిపోతుంటాయంటే. ఇంతకీ ఏమిటి కారణము? అవతల ఆవిడ అందంగా ఉన్నది, మంచి చీర కట్టుకున్నది, మంచి డ్రెస్ వేసుకున్నది, ఆమె ముఖం అందంగా ఉన్నది, ఆమె పొట్ట అది లేకుండా చక్కగా తన శరీర సౌష్ఠవాన్ని ఆమె మెయింటైన్ చేస్తున్నది. ఇవన్నీ చూసి మిగిలిన ఆడవాళ్ళు, మగవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మిగిలిన ఆడవాళ్లే ఓర్చుకోలేక సూటిపోటి మాటలతో వాళ్ళను ఏదో ఒక రకంగా హింసించి పైశాచిక ఆనందం పొందడానికి తాపత్రయపడుతుంటారు. పైశాచిక ఆనందం అనగా వీళ్ళ వల్ల కావట్లేదు, అది వీళ్ళ వల్ల జరగట్లేదు, ఎదుటి వారిలో ఆ గుణము ఆ లక్షణము ఉన్నది, దానిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు ఒక స్త్రీ అందంగా ఉన్నదనుకోండి, అది ఆమె తెచ్చిపెట్టుకున్నది ఏం కాదే, దేవుడు ఆమెకు అందాన్ని అనుగ్రహించాడు, ఆమె అందంగా ఉంటుంది, అలంకరించుకున్నా అందంగా ఉంటుంది, అలంకరించుకోకపోయినా అందంగా ఉంటుంది. కొంతమంది అలంకరించుకున్నా అందంగా ఉండరు, అది వారి శరీరపు తీరు, దేవుడు వారికి అనుగ్రహించింది అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని, కొంత అందాన్ని, కొన్ని ప్రత్యేకతలను దేవుడిస్తాడు. ఒక విషయంలో కాస్త తక్కువగా ఉన్నవాళ్ళు మరొక విషయంలో గొప్పగా ఉండి ఉండవచ్చు. అయితే వేటిని పరిగణలోకి తీసుకోకుండా కాస్త మంచి బట్టలు వేసుకుంటే చాలు, కాస్త ఎక్కువ నగలు పెట్టుకుంటే చాలు, ఇంకంతే అయిపోయినట్టే అండి. ఆ బంగారం అంతా కరిగి అలా కిందకి రాలిపోయేంత వరకు, కారిపోయేంత వరకు ఆ చూపులు, వాడి వేడి చూపులు ఆ స్త్రీ మీదకి మిగిలిన స్త్రీలు విడిచిపెడుతూనే ఉంటారు. కాదో చెప్పండి, నేను ఏమి తప్పుగా అంటున్నానో చెప్పండి. ఇలాగా ఇక పక్క పక్క ఇళ్లలో ఉన్న వాళ్ళైతే కనుక, పక్క పక్క ఇంట్లో ఉంటే కనుక ఏదో ఒక విధంగా ఒక చిన్న సాకును చూపించి వాళ్ళతో గొడవ పెట్టేసుకోవడానికి సిద్ధమైపోతుంటారు. ఇకపోతే అందరి దగ్గరికి వద్దాం, సమాజంలో కానీ, పనిచేసే చోట దగ్గర కానీ, లేకపోతే ఇంటి పక్కన దగ్గర కానీ, అకారణంగా ఒకడు మన మీదకు కాలు దువ్వుతున్నాడంటే మనకు అర్థమైపోతుంది, వీడు జలసితో నా మీదకి వస్తున్నాడు, వీడు అసూయతో నా మీదకి వస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం మనసులో. అప్పుడు మనం ఏమను సైలెంట్ అయిపోతాం, నిశ్శబ్దం అయిపోతూ ఉంటాం అలాగా. దేవుని పిల్లలారా, అయితే ఇటువంటి అసూయ చాలా చోట్ల ఇంచుమించు అన్ని రంగాల్లోనూ మనకు కనిపిస్తుందండి. విద్యలో ఎక్కువగా ఉంటుంది, అలాగే ఉద్యోగాలలో కూడా ఎక్కువగా ఉంటుంది, క్రీడల దగ్గర ఎక్కువగా ఉంటుంది, రాజకీయాలలో మరింత భయంకరంగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇటీవలి కాలంలో మనం చూసినటువంటి ఒక సంఘటన, మనకు తెలిసినటువంటి ఒక సంఘటన, అసూయ ఇంత ప్రమాదకరమైనదా అనే దానిని రుజువుపరుస్తుంది. అసూయ ఎంత ప్రమాదకరమైనట్టేనండి, అసూయ కలిగి ఉండటం అనేది దాని ప్రారంభపు స్వభావం అయితే, ప్రారంభపు లక్షణం అయితే, ప్రారంభపు శరీర క్రియ అయితే, దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియాలి. ప్రభావం అనగా దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు అర్థం కావాలి. సాధారణంగా చాలామంది ఏం మాట్లాడుతుంటారంటే, ఈ అసూయ లేక కొళ్ళు అనేది ఉండడం అవసరము, ఎందుకంటే ఒక మనిషి
తాను సాధించలేనిది మరొకడు సాధిస్తున్నాడు అని కళ్ళతో చూస్తున్నప్పుడు లేదో వింటున్నప్పుడు ఆ వ్యక్తి తాను కూడా దానిని సాధించడానికి ఆ వ్యక్తిని అధిగమించడానికి మరింత కష్టపడతాడు మరింత ఎఫర్ట్ పడతాడు కాబట్టి ఈ అసూయ అనేది ఉండడము కుళ్ళు ఎదుటివాడి ఉన్నతని చూసి కుళ్ళుకోవడం అనేది ఉండడము అవసరమే అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు ఈ అసూయ అనేది ఒక మంచి ఎమోషన్ ఈ ఎమోషన్ మనిషి డెవలప్ కావడానికి దోహదపడుతుంది అని చెబుతున్నారు మనిషి డెవలప్ కావడానికి దోహదపడుతుంది ఎలా అంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలోకి వెళుతున్నప్పుడు వాడిని చూసి వాడి మీద అసూయపడి మనం వాడిని దాటాలి అనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి తన శక్తి కొలది కృషి చేస్తాడు తన రంగంలో పాటుపడతాడు ఇంకా డెవలప్ చేసుకుంటాడు కాబట్టి మంచి స్థితికి వెళ్ళగలడు అని చెబుతూ ఉంటారు అయితే ఇది ఒక ఆలోచన మాత్రమే ఆలోచన మాత్రమే సాధారణంగా అసూయపడేవాడు మంచి పద్ధతిలో ఇతరులను అనగా తన ముందు కనబడుతున్న వాడిని అధిగమించి వాడికన్నా గొప్పవాడు కావాలి అని ఆశపడడు కానీ అసూయ కలిగిన వాడు ఈ అసూయను వ్యక్తపరచడానికి అవతల వాడి మీద ద్వేషాన్ని పెంచుకుని వాడిని మట్టు పెట్టడానికి లేకపోతే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇది చూసి మనం షాక్ అయిపోతామండి అసలు అసూయ పడవలసినంతటి వయస్సు లేని పిల్లలు ఈ అసూయతో ఎలా ప్రవర్తించారు అన్నది మనకు అర్థమవుతుంది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన పేరు ఏదైనా పర్యవసనం మాత్రం భయంకరంగా ఉంటుంది మనసులో నాటుకున్న చిన్న ద్వేషం ఓ కుర్రాన్ని నేరస్తుడిగా మార్చింది తనకంటే చదువులో ముందున్నాడన్న అక్కసుతో ఒక విద్యార్థి తన క్లాస్మేట్ ఉసురు తీశాడు తోటి విద్యార్థిని చంపేందుకు అతడు వేసిన స్కెచ్ పోలీసులకే షాక్ ఇచ్చింది ఇంతకీ చంపింది ఎవరు చనిపోయింది ఎవరు అనుమానాస్పద మృతి కేసు పోలీసులు ఎలా ఛేదించారు విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి తాడపశెట్టి కోదండరావు 5 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు గ్రామం సమీపంలోని తోటలో మృతదేహం కనిపించడంతో పాము కాటుకు కోదండరావు బలే ఉంటాడని భావించారు గతేడాది డిసెంబర్ 10న జరిగింది ఈ ఘటన ఒంటిపై గాయాలు చూసిన తర్వాత బాలుడి మరణంపై తల్లిదండ్రులకు అనుమానాలు మొదలయ్యాయి దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు 4 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అనుమానం నిజమైంది కోదండరావు పాము కాటుతో చనిపోలేదని ఎవరో కొట్టిన గాయాలతో ప్రాణాలు విడిచాడని తేలింది కోదండరావు స్నేహితులను క్లాస్మేట్స్ ని పోలీసులు తమ శైలిలో విచారిస్తే హంతకుడు ఎవరో తెలిసిపోయింది సహచర విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది అదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి కోదండరావుతో స్నేహితులు కోదండరావు చదువు ఆటపాటలు తెలివితేటల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ అవే తన ప్రాణాలు తీయడానికి కారణమవుతాయని అనుకోలేదు రాజకీయ పలుకుబడి ఆస్తిపాస్తుల్లో కోదండరావు కంటే ఎన్నో రెట్లు అనుకునని భావించి అతని స్నేహితుడి మనసులో ఈర్ష్య కలిగింది చివరకు పగగా మారి ఖర్చు చేసే స్థాయికి తెలిగింది 5 నెలల క్రితం ఆడుకోవడానికని తోటలోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టడంతో కోదండరావు చనిపోయాడని విచారణలో బయటపడింది నిందితుడు మరణం కావడంతో జువెనైల్ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు ఆడు బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ ఆడు తీసులో ఆడుతో తప్ప అది రెండు తెలియదు ఒక ఆటలకు కానీ సినిమాకి కానీ సుతారు కానీ ఎక్కడికెళ్ళా ఆ బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ చూస్తే తెలుసు ఓ విద్యార్థి ఆయుషను మరో విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును ఒకేసారి మింగేసిన ఈ దారుణ ఘటనకు ఈర్ష్యే కారణం చదువులో వెనుకపడితే సహించమనే తల్లిదండ్రుల ఒత్తిళ్లు పరాకాష్ఠకు చేరినప్పుడు పిల్లల హృదయాలు ఎలా ఆలోచిస్తాయో ఈ ఘటన ఓ ఉదాహరణ చదువుకుంటున్న విద్యార్థులు ఇదేదో రాజకీయాల్లో జరిగిందంటే అనుకోవచ్చు లేక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే చోట జరిగింది అంటే అనుకోవచ్చు చిన్న పిల్లలు చదువుకునే కుర్రాళ్ళు కూడా కాదు విద్యార్థులు బాలురు అని మనం చెప్పవచ్చు బాలురు హత్యల వరకు వెళ్ళిపోయారు అంటే ఈ అసూయ ఎంత ప్రమాదకరమైనదో మనం ఆలోచించాలి అలాగే మరొక సంఘటన చూద్దాం మనం చెన్నైలో జరిగినటువంటి ఒక ఉదంతం ఇది ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు ఇంకా మనకు తెలియదే ఉంది ఈ ప్రేమలు మామూలే కొంతకాలం బాగానే నడిచిన తర్వాత ఈ అమ్మాయి ఆ కుర్రాన్ని దూరం పెట్టి మరొకడితో సఖ్యతగా ఉండేటప్పటికీ వాడు ఎంతకు తెగించాడంటే చూడండి ఒకసారి తమిళనాడులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయారు ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు తాను ప్రేమించిన యువతి వేరే యువకుడితో చదువుగా ఉండడంతో తట్టుకోలేకపోయారు చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీ గేట్ దగ్గర జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలమైంది వాడిని కంట్రోల్ చేయడానికి అందరూ దూరం నుంచి దగ్గరికి వెళ్ళదు ఎవరు దూరం నుంచి రాళ్లు కర్రలు అన్ని విసురుతున్నారు తమిళనాడులోని చిదంబరం కు చెందిన లావణ్య నవీన్ కుమార్ లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు అయితే లావణ్య ఇటీవల కాదని మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోంది
ఇది భరించలేకపోయాడు నవీన్. చూశారు కదండి అసూయ ఎంతవరకు వెళుతుంది అనేది. ఈ కేసెస్ మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం ఇటువంటి సంఘటనలన్నీ కూడా. పురుషుడు కాబట్టి కొట్టడానికి చంపడానికి వెళ్ళిపోయాడు. అదే స్త్రీ అయితే ఏం చేస్తుందంటే కొంతమంది ఆడవాళ్ళు తనను ప్రేమించిన వాడు తనను కాదని అనేక లేదా ఇతర కారణాల వల్ల మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడనే ఉద్దేశంతో పెళ్ళైన అమ్మాయికి ఫోన్ చేసి మీ ఆయనకి నాకు గతంలో ఇలా అక్రమ సంబంధం ఉండేది మీ ఇద్దరు ప్రేమించుకున్నాము అని చెప్పి ఇవన్నీ బట్టికెళ్ళి ఆ భార్యకి చెప్పేస్తుంటారు. అలా చెబితే తప్ప వీళ్ళ కడుపు మంట చల్లారదండి. అదేమిటో తెలుసా? అసూయ. అదే అసూయ, అదే మత్సరము. దేవుని పిల్లారా, మరి ఇదొక మానసిక సమస్యగా చాలా మంది చెబుతున్నారు, కానీ దీనికి బైబిల్ ఇస్తున్నటువంటి వివరణ అర్థము చాలా ప్రత్యేకంగాను విభిన్నమైనదిగా ఉంటుంది. అసలు ఏం చెబుతుంది బైబిల్ ఈ అసూయ గురించి, లేకపోతే ఈ కుళ్ళు గురించి, ఈ మత్సరం గురించి అనే సంగతిని ఈరోజు మనం పాఠ్యాంశంగా నేర్చుకుందాం. ఓకే, బైబిల్లో ఈ అసూయను లేక మత్సరాన్ని నియంత్రించలేక తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్న భక్తులు మనకు కనబడతారు. భక్తులు ఉన్నారు, వీళ్ళలో మామూలు మనుషులు కూడా ఉన్నారు. తమ జీవితాలను పాడు చేసుకోవడం కాకుండా ముఖ్యంగా ఎదుటి వారి జీవితాలను కూడా సర్వనాశనం చేసేశారు వీళ్ళు. ఆ ఉదంతాలన్నిటినీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటంటే వాటిని చదివిన మనము మనలో ఉన్నటువంటి ఈ భయంకర అవలక్షణాన్ని శరీరం తెచ్చుకున్నటువంటి లేదా శరీరంలోకి బలవంతంగా చొప్పించబడినటువంటి ఈ దారుణమైన అవలక్షణాన్ని మనమందరం నియంత్రించుకోవాలి అన్నది దేవుని ఆలోచన. దేవుని పిల్లారా, దీని గురించి ఒక మంచి మాట గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము అన్నాడు. చూడండి, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు అన్నాడు. చూడండి, అసూయ అన్న, మత్సరము అన్న, ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మత్సరము, అసూయ, ఈ రెండు కూడా అనగా ఎదుటివాడి మీద ఈర్ష్య పడటము, ఆ ఈర్ష్య ద్వేషంగా మారడము. ఈ ద్వేషము హృదయంలో నిలుపుకుని ఉంచుకుని ఎదుటివాడిని ఏదో ఒకటి చేయడానికి కక్ష కట్టడము, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయండి. దీని గురించి సపరేట్గా కొన్ని పాఠాలు మాట్లాడతాను నేను మీకు రాబోయే రోజుల్లో. శరీర కార్యములు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మన హృదయంలో జాగ్రత్త ఉన్నదా, అది అపవిత్రతకు దారితీయొచ్చు, లేదా కాముకత్వం ఉన్నదా, అది వ్యభిచారమునకు దారితీయొచ్చు. ఇలా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనలో అసూయ ఉన్నదా, అది మత్సరంగా కనపడుతుంది, మత్సరము క్రోధాన్ని కలిగిస్తుంది, క్రోధం వలన కక్ష పుడుతుంది, కక్ష ఎదుటివాడిని చంపేంత వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూసిన ఉదంతాలు, పాపం ఎదుటివాడు అమాయకుడు అండి, ఎదుటివాడికి ఏం తెలియదు, వాడు మామూలుగానే ఉంటాడు, వాడి పని వాడు తీసుకెళ్తూ ఉంటాడు. వీడు వాడి వలే ఉండలేకపోతున్నందుకు, వాడికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తున్నందుకు, ప్రత్యేక గౌరవం లభిస్తున్నందుకు యువతిని వాడు ఓర్చుకోలేడు. తనలో లోపం ఉండబట్టే తాను అవతలి వాడి వలే విజయాన్ని సాధించలేకపోతున్నాను అనే సంగతిని గ్రహించక తెలుసుకోలేక సాధించిన వాడి మీద నిప్పులు కక్కుతూ ఉంటారు. అదే అసూయ అంటే, అదే అసూయ అంటే. ఇది పెద్ద పాపముగా మనకి ఏమీ కనిపించదండి, తెలుసుకోవాలి అందరూ. ఇది పెద్ద పాపం ఏమీ కాదు అనుకుంటుంటారు. వ్యభిచారం ఒక్కటే పాపము అనుకుంటుంటారు, లేక దొంగతనం ఒక్కటే పాపము, జారత్వం ఒక్కటే పాపము అనుకుంటుంటారేమో. అది మాత్రమే కాదండి, అసూయను కూడా ఇక్కడ శరీర కార్యములలో ఒకదానిగా చేర్చాడు. వ్యభిచారమునకు జారత్వమునకు ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడు శరీర కార్యాలలో, మత్సరమునకు అసూయకు కూడా దానిలోనే చోటు కల్పించాడు దేవుడు. అంటే మానవ జీవితానికి ఇవెంత ప్రమాదంగా పరిణమిస్తాయి అన్నది మనమందరం ఇక్కడ ఆలోచించాలి. ఒక ప్రారంభపు ఉదంతం దగ్గరికి వెళితే మనందరికీ బాగా పరిచితమైనది ప్రపంచంలో జరిగినటువంటి తొలి హత్య, ఫస్ట్ మర్డర్. ఈ తొలి హత్య వెనుక ఉన్నది ఏమిటో తెలుసా అండి? అసూయ. అసూయ అండి, తట్టుకోలేకపోయాడనమాట.
తమ్ముడిని చూసి అన్న సహించలేకపోయాడు, కళ్ళల్లో నిప్పులు పోసేసుకున్నాడు. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళు లేక ఒక సిద్ధాంతం చెబుతున్నట్టుగా అసూయ లేక కుళ్ళు ఉండటం మంచిదే అంటున్నారు. అది మంచిది కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ, మంచిది కాదు. అది చూడండి, ఇక్కడ సందర్భం మనకు తెలియజేస్తోంది. ఆదికాండము 4వ అధ్యాయం, కయ్యన్ ఏం చేసేవాడట 3వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అయితే యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టను, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఒకడు విన్ అయ్యాడు, ఒకడు దేవుని మనసును గెలుచుకున్నాడు, మరొకడు గెలుచుకోలేకపోయాడు. ఒక పరుగు పందెం ఉందండి, ఆ పరుగు పందెంలో 10 మంది పాల్గొంటారు. 10 మంది ఒకేసారి విజయాన్ని అందుకోలేరు కదా. మొట్టమొదట ఎవడో ఒకడు వెళ్ళి విజయాన్ని అందుకుంటాడు. వాడు ఎలా అందుకోగలిగాడు అన్నది ప్రశ్న. వాడు అందుకున్నాడు కదా అని అందుకోలేని వాడు వాడి పట్ల ఈర్ష్యపడటము, అసూయ పెంచుకోవడం అనేది ఒక భయంకరమైన దుర్లక్షణము, దుష్ట స్వభావము. వాడు ఎలా మొదటి స్థానంలో నిలబడ్డాడు, వాడికి ఆ సామర్థ్యం ఉన్నది కాబట్టి వాడు ముందుగా పరిగెత్తాడు, అక్కడికి చేరుకున్నాడు, ఆ బహుమతిని పొందడానికి అర్హుడయ్యాడు అర్హుడయ్యాడు. వీడు అందుకోలేకపోయాడు అంటే వీడిలో శారీరక సామర్థ్యం తక్కువగా ఉన్నది. వాడి సామర్థ్యం మేరకు వాడు పరిగెత్తాడు, కానీ వాడి సామర్థ్యం సరిపోలేదు. వాడు ఇంకా దానిని మెరుగుపరుచుకోవలసి ఉంటుంది, దీనిని గ్రహించవలసినది. అయితే దానిని గ్రహించక ఆ సంగతిని ఆలోచించక ఎప్పుడైతే హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడో, దానిని స్వీకరించాడో, పెద్దవాడైన కయ్యేనుకి కోపం వచ్చేసిందంటే హెబెలు మీద అసూయ పడిపోయాడు. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది అన్నది వాడిని వాడు విమర్శించుకోలేదు, పరిశీలించి చూసుకోలేదు. తమ్ముడి మీద కోపం పెంచేసుకున్నాడు, అసూయ పడిపోయాడు, ద్వేషం వచ్చేసింది, మత్సర పడిపోయాడు. అది కాస్త వాడిలో తారాస్థాయికి వెళ్ళిపోయింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. మూతు ముడుచుకుని ఒక మూల కూర్చున్నాడు అండి. 5వ వచనం చూడండి, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి ఎందుకు లక్ష్య పెట్టలేదు అన్నది పరిశీలించుకోకుండా కోపపడిపోయాడు. మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా అంటున్నాడు కయ్యనుతో, నీకు కోపం ఎలా, ఎందుకు అబ్బాయి నువ్వు కోపంగా ఉన్నావు, ముఖం చిన్నబుచ్చుకున్నావేమిటి, నువ్వేదో చేశావు, నువ్వేదో కానిది చేశావు. అదే నువ్వు సరైనది చేసుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, తలెత్తుకోకుండా కూర్చున్నావంటే దాని అర్థం ఏంటి, నువ్వు చేయకూడనిది ఏదో చేశావు, అనగా నీ అర్పణలో ఏదో లోపం ఉన్నది, లోటున్నది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు, మాట్లాడాను. ఈ మాటలను బట్టి నెమ్మదిగా వెళ్ళి తమ్ముడితో మాట్లాడాడు. కానీ ఆ మాటలలో మళ్ళీ అతనికి జరిగిందంతా జ్ఞాపకం చేసింది. నా తమ్ముడు ఉండడం వల్లే కదా నేనిచ్చిన అర్పణను దేవుడు తీసుకోలేదు, ఏ వాడిచ్చింది స్వీకరించడం అంటే నేనిచ్చింది స్వీకరించకపోవడం ఏంటి అని తమ్ముడు మీద ద్వేషాన్ని, కక్షను, అసూయను పెంచుకుని వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను, అతడిని చంపెను, చంపెను, చంపెను అన్నట్టు చంపెను, చంపేశాడండి. ఏంటి చంపేయటమేనా? ఎస్, చంపడం. నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. రక్త సంబంధి అని చూడలేదు, తోడబుట్టినవాడు అని చూడలేదు, నాకన్నా చిన్నవాడు అనే ప్రేమ లేదు, దేవుడికి నచ్చే పని చేశాడు అని ఆలోచించలేదు, దేవుడు నన్ను ఎందుకు పక్కన పెట్టాడు, ఎందుకు దూరం పెట్టాడు అని తన్ను తాను పరిశీలించుకోలేదు. కానీ దేవుడు మెచ్చుకున్నందుకు హేబెలు మీద అసూయ పడిపోయాడు కయ్యను. అంటే అక్కడితో హత్య జరిగిపోయింది. ఫలితంగా కయ్యను దేశ దిమ్మరి అయిపోయాడు మనకు తెలుసు. అతడు చనిపోవాలని కోరుకున్నా కూడా ఎవరు చంపకుండా ఒక ముద్రను అతడి నుదుటి మీద వేసేశాడు. అతడి జీవితం భయంకరం అయిపోయింది తరువాత. ఎవరు పిల్లలారా, ఒక చిన్న అసూయ దాని ఆదిలోనే తుంచకపోవడం వల్ల
ఎంతటి ప్రమాదం చోటు చేసుకున్నది అన్నది మనకు అర్థమవుతుంది. ఏంటి ఎంత ప్రమాదకరమైందా ఈ శరీర కార్యము అంటే, ఎస్ ప్రమాదకరమైనది. అంటే ఇంత ప్రమాదకరంగా శరీరాన్ని దేవుడు తయారు చేశాడా? శరీరంలో దేవుడే వీటిని ఉంచాడా అంటే కాదండి. దేవుడు వీటిని ఉంచలేదు, ఇవి దేవుని వలన జరగవు ఇటువంటివేవి కూడా. మరి ఈ శరీరానికి ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరాన్ని నిర్మించింది దేవుడు కదా, శరీరాన్ని తయారు చేసింది దేవుడైనప్పటికీ కూడా ఈ శరీరాన్ని దుష్టుడు ఆక్రమించుకుని తనలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు అన్నిటినీ కూడా చొప్పించాడు మానవునిలోనికి. అసలు ఈ స్వభావం, ఈ అసూయ అనే ఈ లక్షణము మొట్టమొదట దుష్టుల్లో మనకు కనబడుతుంది. దుష్టుడు దేవుణ్ణి చూసి ఓర్చుకోలేకపోయాడండి. దేవుడి స్థానాన్ని చూసి, దేవుడి స్థితిని చూసి తట్టుకోలేకపోయాడు. తాను కూడా దేవుడు అంతటి వాడు కావాలి అనుకున్నాడు, తాను కూడా దేవునితో సమానంగా ఉండాలి అనుకున్నాడు. ఎవడు తక్కువ వాడు ఎక్కువ వాడిని చూసి అసూయ పెడితే ఎలా చెప్పండి, ద్వేషిస్తే ఎలా? అతని సామర్థ్యాన్ని బట్టి ఒకనికి ఒక స్థితి వస్తుంది మనకు తెలుసు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాన్ని సృజించిన వాడు, ఆయన ప్రథముడు. ఎవరైనా ఆయన క్రింద ఉండవలసిందే. ఈవెన్ యేసుక్రీస్తు గారు కూడా తండ్రి అయిన దేవునికి కుమారుడు, క్రీస్తు తండ్రికి లోబడి బ్రతకవలసినదే. తండ్రికి పైగా నేను ఉంటాను అనడానికి కుదరదు. మరి కుమారుడే పైన ఉండడానికి వీల్లేనప్పుడు ఇహ సేవకుడైనటువంటి వాడు దేవునితో సమానంగా ఎలా ఉండగలడు? అసలు అది అసంభవం, అది అసాధ్యం. అయినప్పటికీ కూడా వాడు ఆ స్థానానికి వెళ్ళాలి అనుకున్నాడంటే, వాడు తండ్రి అయిన దేవునిని, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, వీటన్నిటిని చూసి వాడు ఎంత అసూయపడ్డాడు, ఎంత ద్వేషాన్ని కనబరిచాడు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి వాడు దేవుని మీద తిరగబడే ప్రయత్నం చేశాడు, దేవుడున్న చోటును కావాలనుకున్నాడు, తాను సింహాసనం మీదకి వెళ్ళాలనుకున్నాడు. దాన్ని గమనించిన దేవుడు వాడిని అక్కడి నుండి తన్ని తరిమేశాడు అనే సంగతి మనకు తెలుసు. దాంతో వాడు భూమి మీద ఉన్న మానవుల మీద తన ప్రతాపాన్ని చూపించడానికి దేవుడి దగ్గర నుండి అనుమతులు తెచ్చుకుని వచ్చాడు. దేవుడు మనం వాడిని మట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో వాడికి అనుమతిని ఇచ్చాడు ఏదైనా తోటలోకి. అంతే, వాడిని మానవులు మట్టు పెట్టలేకపోయారు, కాలి కింద వేసి తొక్కు పెట్టలేకపోయారు, సరికదా? వాడే మానవులను తన వశం చేసుకుని తను చెప్పినట్టల్లా ఆడడానికి వారిని సిద్ధపరిచి తనలో ఉన్న సకల దుష్టత్వాన్ని దేవుని పిల్లలలోనికి చొప్పించాడు. శరీరాన్ని కలుషితం చేసేశాడు, శరీరమునకు కోరికలను పుట్టించాడు వాడు. అవన్నీ కూడా బహు చెడ్డ కోరికలు, బహు చెడ్డ కార్యములు ఈ శరీరంతో జరిగించడానికి వాడు కారకుడయ్యాడు. ఇలా వాడు మానవ దేహాలలో ఉంచిన, ప్రవేశపెట్టిన, ప్రేరేపిస్తున్నటువంటి ఒక భయంకరమైన చెడు లక్షణమే, శరీరానికి ఉన్నటువంటి చెడు లక్షణమే అసూయ. అసూయ మత్సరము. కాబట్టి ఇది ఎంత విపత్తుకు దారితీసింది అన్నది మనం పరిశీలించాం కయ్యను హేబెలుల సందర్భాన్ని బట్టి. ప్రపంచంలోనే ప్రప్రథమ హత్య ఈ అసూయ వల్లనే నమోదైంది అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇదెంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయమో. అసూయను మనం చాలా చిన్నగా తీసుకుంటామండి, చాలా చిన్నగా, చాలా చిన్నగా. ఎన్నో హత్యలు అసూయ వల్లనే జరుగుతాయండి, ఎన్నో హత్యలు. రాజకీయాలలో జరిగే హత్యలు, ఎదుటివాడికి పదవి వచ్చిందని వాడిని చంపి తాను ఆ పదవిలోనికి వెళ్ళడానికి ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఎన్నో ఎన్నో సందర్భాలు మనం చూసాం. మీరు పేపర్ చూడండి, ప్రతిరోజు క్రైమ్ న్యూస్ చదువుతూ ఉండండి, ఎన్నో దారుణమైన సంఘటనలు అన్నీ కూడా ఈ అసూయతోనే జరుగుతూ ఉంటాయి. తట్టుకోలేనితనం, ఓర్వలేనితనం దేవుని పిల్లారా. కాబట్టి ఇదొక మంచి ఉదాహరణ, అసూయ ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది చెప్పడానికి. ఇకపోతే రెండవ సందర్భంగా యోసేపు విషయంలో జరిగినవన్నీ కూడా మనకు తెలుసు. ఆదికాండము 37వ అధ్యాయం చూడండి. యోసేపు కలలను కంటూ ఉంటాడు, మనకు తెలుసు యాకోబుకున్నటువంటి చిన్న కుమారుడు యోసేపు. ఇతడికి కలలు వస్తూ ఉంటాయి, ఆ కలలను తన అన్నలకు చెబుతూ ఉంటాడు, అలాగే తండ్రికి కూడా చెబుతూ ఉంటాడు. మరి అన్నలు ఉన్నారు కాబట్టి అన్నలకు ప్రేమతో తన మనసులోని విషయాలన్నీ చెబుతూ ఉంటాడు. అయితే అతడికి వచ్చే కలలన్నీ కూడా మిగిలిన వాళ్ళందరికీ తనకు దాసోహం అవుతున్నట్టు, తాను ఒక్కడే గొప్పవాడిగా కనపడుతున్నట్టుగా ఉండుంటాయి. అలాగే తండ్రి అధికంగా యోసేపును ప్రేమించడం, ఎందుకంటే చిన్నవాడు కదండి, సాధారణంగా చిన్నవాళ్ళు అనగానే గారం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ గారం పెడతాం, ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. సహజం, ఇది ఎవరైనా సరే తల్లిదండ్రులు అలాగే చేస్తూ ఉంటారు. ఇలా చిన్నవాడని యోసేపును అతడి తండ్రి ఎక్కువ గారాభం చేసేటప్పటికీ
వాడి మీద అసూయను పెంచుకున్నారు సొంత అన్నలు. అసూయను పెంచుకుని యోసేపును చంపడానికి నిర్ణయం తీసుకున్నారండి. వాడిని గోతిలో పడేసి వెళ్ళిపోదాం మనము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. నీరు లేని ఒక గుంటలోకి యోసేపును తోసేద్దామని నిర్ణయించుకుంటే, లేకపోతే అందులో పడేసేసి చంపేద్దామని నిర్ణయించుకున్నప్పుడు మరొక అన్న వచ్చి వారిస్తాడు వాళ్ళని, వద్దు అలా చేయడం తప్పని. మొత్తానికి ఇష్మాయిలీలకి యోసేపును అమ్మేసేసి చచ్చిపోయాడని చెప్పి వెళ్ళి తండ్రికి చెప్పిన సందర్భం సంఘటన ఇదంతా మనకు తెలుసు. దేవుని పిల్లారా, దీని అంతటి వెనుకున్నటువంటి కారణం ఏంటో తెలుసా అండి? దీని అంతటి వెనుకున్నటువంటి కారణం కేవలము తమ్ముడు మీద ఉన్నటువంటి అసూయ. అసూయ చూడండి, 37:3 2 చివరి మాట చూడండి. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. ఎవరిని గూర్చిన చెడు సమాచారము? అన్నలను గూర్చిన చెడు సమాచారము. తండ్రికి పట్టుకెళ్ళి, ఇదిగో డాడీ వీడు ఇలా చేస్తున్నాడు, వాడు ఇటువంటి వేధవ పనులు చేస్తున్నాడు, వీడు మందను మేపకుండా కూర్చుని సిగరెట్లు కాలుస్తున్నాడు, లేకపోతే ఏదో చేస్తున్నాడు అని ఏవో మొత్తానికి అన్నలు చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి చెబుతూ ఉండేవాడంట. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి, ఆ ఎరా యోసేపు ఎలా ఉన్నావు అని కూడా అనట్లేదు. అంత బాగున్నావా అని కూడా కనీసం పలకరించట్లేదు. అంటే ఏమండి, కొంతమంది ఉంటారు వాళ్ళకి మనకి పగలు కక్షలు ఏమీ ఉండవండి. ఒకవేళ ఎదురయ్యారనుకో మహావిడి తిప్పుకుని వెళ్ళిపోతుంటారు. ఏ అదేంటి ఆలోచి, వీడెందుకు ఎలా ఉన్నాడు అని మనం అనుకుంటుంటాం. మాట ఏమి రాలేదే, ఎక్కడ గొడవ పడలేదే, వీడేంటి మొహం పక్క పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు, మొహం చిన్న పుచ్చుకున్నాడు అనుకుంటాం. మనకి వాడి మీద ఏమి ఉండదు, కానీ వాడికి మన మీద పీకల దాకా ఉంటుంది. కారణం ఏమిటి? మనలను బట్టి వాడేదో అసూయ పడిపోతున్నాడు. మన గొప్పతనాన్ని బట్టు, లేకపోతే మనకున్నటువంటి ఆస్తిని బట్టు, చదువుని బట్టు, ఉద్యోగాన్ని బట్టు, అందాన్ని బట్టు, స్థాయిని బట్టు, దేనిని బట్టి, మొత్తానికి వాడు మన మీద అసూయతో ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమైపోతుంది. వాడు చూడలేరండి మన కళ్ళలోకి, చూసి తట్టుకోలేరు అసలు. నేరుగా మన ముఖాన్ని వాళ్ళు చూడలేరు, అందుకు తిప్పుకు వెళ్ళిపోతారు, లేదా మనం ఎదురొస్తుంటే మరొక రూట్లోంచి వెళ్ళిపోతుంటారు. అసూయ, అసూయ, అసూయ. కనీసం పలకరించరు. పలకరించి ఇవన్నీ నాకు చాలా అనుభవం అండి. నా 8 ఈ సువార్త పనిలో నేను అనుభవించినన్ని విధాలైనటువంటి శ్రమలు కానీ, లేకపోతే అవమానాలు కానీ, లేకపోతే చిన్న చూపులు చూడడం కానీ, లేకపోతే త్వరపడి నా మీద ఒక మాట వదలడం, తిరగబడడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను వాటన్నిటిని చాలా జాగ్రత్తగా గమనించేవాడిని. వీటి వెనుకున్నటువంటి కారణం ఏమిటని, అసూయ, అసూయ. ఇక్కడ అదే జరుగుతుంది. కనీసం తమ్ముడు ఎలా ఉన్నాడు అని ఆ తమ్ముడిని పలకరించలేని స్థితిలో ఉన్నారటండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి, మరి పగబట్టిరి. ఇలాగా మొత్తానికి అసూయను పెంచుకుని, ద్వేషాన్ని పెంచుకుని, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గ్రహించి మొత్తానికి వాళ్ళు చాలా దారుణమైన నిర్ణయానికి రావడాన్ని మనం చూస్తాం ఈ ఉదంతం అంతట్లో. 11 చూడండి, 11 అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అసూయపడిరి అనే పదం వేసింది చూడండి. తమ్ముడి మీద అసూయ ఏంటండి? తమ్ముడి మీద అసూయ ఏంటి? అసూయ ఎవరి మీదనైనా సరే కలుగుతుంది తెలుసా అండి మీకు? ఎవరి మీదైనా సరే, కట్టుకున్న భర్త మీద కూడా అసూయపడే ఆడవాళ్ళని చూశాను నేను. భర్త మీద అసూయ దేని కొరకు? భర్త బాగా వాకింగ్ చెప్తున్నాడు అనుకోండి, భార్య భరించలేదు, తట్టుకోలేదు, ఎందుకంటే తాను కూడా వాక్యం చెప్పాలనే తాపత్రయం ఉంది కానీ చెప్పలేదు. అది ఆమెకున్నటువంటి సామర్థ్యం అంతే. కానీ భర్త బాగా చెప్పగలుగుతున్నాడు అనుకోండి, అతడికి ఆ సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు, చూసి తట్టుకోలేదు భార్య. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఏంటనుకుంటున్నారు మరి మీరు అసూయ? అటువంటి వాళ్ళతో కలిసి ఉండలేరు, వీళ్ళు కలిసి కాపలం చేయలేరు, తట్టుకోలేరు, ఆ ఉన్నతిని చూడలేరు, ఆ గొప్పతనాన్ని చూడలేరు. ఇక్కడ ఇలాగే సహోదరులు
తమ్ముణ్ణి రెండు కళ్ళతో చూడలేకపోయారు. తత్ఫలితంగా ఏం జరిగిందో మనకు తెలుసు, ఇస్మాయిలీలకు అమ్మేశారు వీళ్ళందరూ కలిపి. అమ్మిన తర్వాత ఎవరి బ్రతుకు అన్నానికి కూడా లేకుండా పోయిందండి, ఎవరు తిండి కొరకు ప్రాకులాడవలసి వచ్చింది, వాళ్ళ జీవితమే అలా అయిపోయింది. యోసేపు జీవితం ఏమైంది, వాళ్లకు చివరికి భోజనాన్ని ఆహార పదార్థాలను దానం చేయవలసిన పరిస్థితికి అతడు ఎదిగాడు. అంత గొప్ప స్థితికి అతడు ఎదిగాడు. అతడి చేతి కింద చేతిని పెట్టి భిక్ష అడగవలసినటువంటి దుస్థితికి వాళ్ళు దిగజారారు. కయ్యను ఏమైపోయాడో మనం చూసాం అసూయతో. ఏమంటే ఇప్పుడు యాకోబు పిల్లలందరూ ఏమైపోయారు, ఒక్క యోసేపు తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఎలా అయిపోయారు మనం గమనిస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుందండి, కయ్యను దేవుని శాపానికి గురైపోయాడు, కారణం అసూయ. ఇస్రాయేలీలు ఆ 12 మందిలో 11 మంది తినడానికి తిండి లేని దుస్థితికి వెళ్ళిపోయారు, కారణం కేవలం అసూయ. చాలా ముప్పు తెచ్చి పెడుతుందన్నమాట అండి అసూయ, చాలా ముప్పు తెచ్చి పెడుతుందన్నమాట. మరొక ఉదంతాన్ని మనం చూద్దాం. దేవుని పిల్లారా బాగా గమనించండి, ఈ సందర్భాలన్నీ మీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే మనము అనేక చోట్ల పనిచేస్తున్నటువంటి వాళ్ళం, ఎదుటి వారిని చూసి మనలో అసూయ కలగవచ్చు, కలుగుతుంది. లేకపోతే మన పనిని బట్టి మన మీద ఎదుటి వాళ్ళు అసూయ పడుతూ ఉంటారు. అలాగే మన సంఘంలో ఉంటున్న వాళ్ళం, దేవుని కుటుంబంలో దేవుని ఇల్లుగా బ్రతుకుతున్న వాళ్ళం మనం, ఒకవేళ మనకు ఎవరి మీదనైనా అసూయ కలుగుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు దేవుని పని విషయంలో ఎవరైనా అసూయను కనుక వ్యక్తపరిస్తే వారికి భవిష్యత్తు ఉండదు, జ్ఞాపకం ఉంచుకోండి. భవిష్యత్తు ఉండదు, ఇక ప్రాణాలని సహితము కోల్పోతారు, చచ్చిపోతారు. ఎందుకంటే దేవుని పని చేయటం అనేది దేవుని వలన అనుగ్రహించబడుతుంది, దానికి మనం ఎవ్వరూ ఎదుటి వారి మీద అసూయ పడవలసిన అవసరం లేదు. అర్థమైందా? చాలామంది ఈ విషయంలో అసూయ పడుతూ ఉంటారండి. మన ఆత్మీయ తండ్రి గారంటే చాలామందికి అసూయ, ఆంధ్రప్రదేశ్లో చాలామందికి. ఆయనను ఎంతగా తొక్కి పెడదామని ప్రయత్నించినా ఆయన నానాటికి నానాటికి అభివృద్ధి చెందుతూనే ఉంటాడు, కొత్త విషయాలు చెబుతూనే ఉంటాడు, సంఘాన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాడు. విద్యా సంస్థ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉన్నదో అది నానాటికి నానాటికి చిగుర్లు వేస్తూ ఫలిస్తూనే ఉంటున్నది ప్రపంచవ్యాప్తంగా. ఎగ్జాంపుల్ మనమే, క్రైస్ట్ కువైట్. మరి బయట వాళ్ళందరూ ఆయన చూసి అసూయ పడిపోతుంటారు. అసూయ మరొకటి ఏమిటి? ద్వేషము. మరొకటి ఏమిటి? కక్ష, క్రోధము. ఎన్ని శరీర కార్యాలు అతనిలో ఉంచుకుని వాక్యం చెబుతాను, నన్ను మించి చెప్పిన ఎవడు, మిగిలిన వాడు ఎందుకు పనికిరాడు అంటాడు. అసూయ. ఎప్పుడు దేవుని పని చేస్తున్న వాడి మీద అసూయ పడకూడదండి, అది మన పతనానికి నాంది. అసూయ ఆరోగ్యానికి హానికరము, మన ఆత్మీయ ఆరోగ్యానికి హానికరమే, మన శరీర ఆరోగ్యానికి కూడా హానికరము అసూయ అనేది. ఎందుకంటే అసూయతో రగిలిపోతుంటారు, రాత్రికి నిద్రపట్టలేదు. ఎందుకు? వాడు బ్రహ్మాండమైన వాక్యం చెప్పాడు, మనం అలా చెప్పలేకపోతున్నాం. వాడి దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, మన దగ్గర లేరు. ఎంతకాలం తాపత్రయపడినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, వాడి సంఘం నానాటికి విస్తరిస్తోంది, మన సంఘం నానాటికి కుచించుకుపోతుంది. వాడిని చూసి తట్టుకోలేకపోతుంటారు చాలామంది, అటువంటి వాడిని చూసి. దేవుని పిల్లలారా తగదండి, దేవుని పనిలో అసూయ అస్సలు పనికిరాదు. దైవజనుడి మీద అసూయ ఎంత మాత్రమూ తగదు, అది ప్రాణాలకే ప్రమాదము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, మనందరికీ తెలిసిన సందర్భం. దీని వెనుకున్నటువంటి కారణం మనకు తెలియాలి, వెనుకున్న కారణం తెలియాలి. లేవీకి మునుమనుమడును, కహాతుకు మనుముడును, ఇసహారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఎలీయాబు కుమారుడైన దాతాను అదీరాములును, పేలెతు కుమారుడైన ఓనును ఆలోచించుకుని వీళ్ళందరూ కూర్చుని కుట్ర చేసి అనగా ఆలోచించుకుని కుట్ర చేసి, ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, 250 మందిని గ్యాదర్ చేశారంటే ఎన్ని రోజుల నుండి వెనుక కుట్ర జరుగుతోందో మీరు ఆలోచించాలి. ఎన్ని రోజుల నుండి? ఒక రోజున ఒక తిరుగుబాటు అనేది వచ్చిందనుకోండి, ఒక రోజున ఒక తిరుగుబాటు వస్తే
దాని వెనుక అనేక సంవత్సరాల ప్రోగ్రాం ఉంటుంది, లేదా అనేక నెలల ప్రోగ్రాం ఉంటుంది. నెమ్మదిగా ఒక్కొక్కరిని 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 కూడగట్టుకుంటూ రావాలి, కూడగట్టుకుంటూ రావాలి. 250 మందిని పోగేశారు అంటే వీళ్ళు ఎంతో కాలం నుంచి రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నారన్నమాట. వాళ్ళు మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి ఎందుకు విరోధంగా పోగుపడ్డారు వీళ్ళు? మోషేకు ఎందుకు విరోధంగా పోగుపడ్డారు? ఏమంటున్నారంటే, పోగుపడి, మీతో మాకిక పని లేదు మోషే, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే. నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడవే నాయకుడు అనుకుంటున్నావా? నువ్వే పెద్ద మనగాడు అనుకుంటున్నావా? నీ చేతికి దేవుడిది అంత అప్పగించాడు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వే సేవకుడు అనుకుంటున్నావా? మేము పరిశుద్ధులమే అంటే మేము మనగాళ్ళమే, మేము గొప్పవాళ్ళమే, నువ్వు మాత్రమే గొప్పవాడు కాదు, ప్రతివాడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు. ఏమండి, మోషే ఇశ్రాయేలీల మీద హెచ్చించుకున్నాడా, లేకపోతే మోషేను దేవుడే నియమించాడా? ఆలోచించండి, మోషేను దేవుడు ఏర్పాటు చేసి దాని కొరకు పుట్టించి పంపించాడా, లేకపోతే మోషే తనంతట తాను వెళ్ళి ప్రకటించుకున్నాడా? అసలు మోషే నేను వెళ్ళనని గొడవ, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనని గొడవ చేశాడండి, తిట్టి పంపించాడు దేవుడు మోషేను. అటువంటి మోషే గురించి ఏం మాట్లాడాడు చూసారా అండి? సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు, ఎంత పెద్ద మాటది. నువ్వే నాయకుడువా ఈ క్రైస్ట్ చెప్పుకోవేటికి? నువ్వే డిప్యూటీ డైరెక్టర్వా, లేకపోతే నువ్వే పెద్ద, నువ్వు పెద్ద మొనగాడివా, నువ్వే వాక్యం చెప్పగలవా? ఏ వాడే వాక్యం చెప్పాలా? ఏ మనం వాక్యం చెప్పకూడదా? వాడే అన్ని సెమినార్లకి వాక్యం చెప్తాలా? ఏ మనం ఎందుకు చెప్పకూడదు? వాడే స్టేజ్ ఎక్కి మాట్లాడాలా? ఇంకెవరు స్టేజ్ ఎక్కకూడదా? వాడు ఒక్కడే స్టేజ్ మీద కూర్చోవాలా? ఇంకెవరు స్టేజ్ మీద కూర్చోకూడదా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? అంతా వారి చేతిలోనే ఉండాలా? మనం ఇంకొక సెంటర్ పెట్టకూడదా? మనం ఇంకో సంఘం పెట్టకూడదా? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆలోచనలు? అసూయ, మా మాట ఎందుకు చెల్లుబాటు కాదు అనే ఒక ఆలోచన, ఎందుకు కాకూడదు అనే ఆలోచన, ఇదే క్యారెక్టర్ అన్నమాట అండి. సేమ్ క్యారెక్టర్ వాళ్ళు తిరగబడ్డారు. 250 మంది ప్లస్ ఈ ఫ్యామిలీ అందరూ కూడా. కీర్తన గ్రంథం చూద్దాం, 160:16. వారు తమ దండు పాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. నాయకత్వాన్ని చూసి అసూయపడ్డారండి, ఒకడికి నాయకత్వం అప్పగించాడంటే దేవుడు వాడు దానికి తగిన వాడై ఉంటాడు అనే సంగతి మర్చిపోకూడదు ఎవరు కూడా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనే ఇంత పెద్ద వ్యవస్థకు మన ఆత్మీయ తండ్రి గారు నాయకులుగా ఉన్నారు అంటే దానికి ఆయన అర్హుడు కాబట్టే దానిని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు దేవుడు. ఎంతమంది లేరు ఏమంటే దేశంలో, ఎంత ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది లేరండి? తెలుగు వాళ్ళలో ప్రపంచంలో ఎంతమంది లేరు? బైబిల్ పట్టుకున్న వాళ్ళు, బైబిల్ చదువుతున్న వాళ్ళు, బైబిల్ అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? కేవలం ఒక్క తండ్రి గారికే ఈ బాధ్యతలను అప్పగించడానికి, ఇంత మహాజ్ఞానం ఆయన చేతికి అప్పగించడానికి, ఇన్ని సంగతులు వెలికి తీయడానికి దేవుడు ఆయననే ఎందుకు నియమించాడు? ఆయన దానికి యోగ్యుడు, అర్హుడు కాబట్టి. ఆయన తెచ్చుకున్నది కాదండి ఇది, నేను తెచ్చుకున్నది కాదండి ఇది, దేవుడు ఇవ్వాలి, ఇచ్చాడు మోషేకు. దేవుడిచ్చిన దాని మీద అసూయ పడ్డమేంటి? వాళ్ళు అసూయ పడ్డారట. అప్పుడు అసూయ పడేటప్పటికి ఏమైంది? సంఖ్యాకాండం మళ్ళీ 16:00. అసూయ పడేటప్పటికి ఏమైంది? 26, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ధ నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడని ఆ సమాజముతో చెప్పెను. కోరహు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ సమాజముతో చెప్పెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ధ నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల యొద్ద నిలిచిరి.
కుట్ర బయటపడింది కదండి, ఎదురు తిరిగారు కదా మోషేకి, మోషేకు కోపం వచ్చింది. రేపు దేవుడి దగ్గర తేల్చుకుందాం, ఎవరు పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు కాదో దేవుడే తీర్చేస్తాడు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు మోషే. తెల్లవారు అందరూ సమావేశమయ్యారు. వాళ్ళ ఎవరి దుర్పాత్రలు వాళ్ళని తీసుకొచ్చారు, ఎవరు పరిశుద్ధులో దేవుడే తెలుస్తాడు అని చెప్పి మోషే అన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మోషే ఆ కుటుంబాల దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరినీ తప్పుకోమని చెప్పు అన్నాడు. అందరూ లేచి పక్కకు వెళ్ళిపోయారండి. మోషే 28 మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు. చూసారండి ఎంత మాట అన్నాడు, నా అంతటా నేను చేయటం లేదు, ఇది దీనిని జరిగించమని దేవుడు నన్ను పంపించాడు. నేను కావాలని సమాజం మీద సంఘం మీద పెత్తనాలు చెలాయించట్లేదు, అధికారాన్ని నేను కోరుకోవట్లేదు, నన్ను నేను పరిశుద్ధుడిగా నేను భావించుకోలేదు. నా దేవుడే ఈ పని నిమిత్తము నన్ను నిర్ణయించాడు. ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు. దీని వలన మీరు తెలుసుకుందరు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను. యెహోవా నన్ను పంపలేదు, మీకు కనుక మామూలు మరణం వచ్చిందా, నేను దేవుడు పంపిన వాణ్ణి కానే కాదు అన్నాడు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేశను. మొత్తం వెళ్ళిపోయారు లోపలికి. సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననిను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే ఏదైతే జరగాలని మోషే చెప్పాడో అది జరిగిపోయింది. క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలివి భూమి వారిని మృంగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఇంకా 35 మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 కాల్చేసింది. ఇంకో 250 సమకూర్చుకున్నారు కదండి, సంఘం కింద బ్యాచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు కదా, 250 కూడా కాల్చి పాడేశాడంట దేవుడు. ఎందుకింత ఘోర విపత్తు సంభవించింది ఏమండి, ఎందుకింత ఘోర విపత్తు సంభవించింది? కేవలం అసూయ. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, అసూయ మన కంటికి పెద్దదిగా కనపడకపోయినప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైనది అనే సంగతి మాత్రం మనకు అర్థమవుతోంది. చాలా ప్రమాదకరమైనది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఇవన్నీ దేవుడు చరిత్రగా బైబిల్లో లిఖింపు చేశాడు. ఎందుకంటే మనం చదవాలి, నేర్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి, మన పద్ధతిని మార్చుకోవాలి. మన శరీరం నుండి పుట్టుకొచ్చినటువంటి ఈ దుర్లక్షణాలన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటిగా విడిచిపెట్టుకుంటూ వెళ్ళాలి. అందుకే బైబిల్ చరిత్ర మానవ బ్రతుకునకు ఎంతో అవసరం. అది పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, భక్తుల జీవితాలు, దేవుని బిడ్డల మీద తిరగబడిన వాళ్ళ జీవితాలు, దేవుణ్ణి లెక్క చేయని వారి జీవితాలు ఎలా సర్వనాశనం అయిపోయాయి అన్నది మనకు నేర్పించే ఒక అత్యద్భుతమైనటువంటి పాఠ్య పుస్తకము బైబిల్ అంటే. మన బ్రతుకును చక్కదిద్దే పాఠ్య పుస్తకం అండి బైబిల్ అంటే. పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఓకే, మరొక రిఫరెన్స్, మరొక సందర్భాన్ని చూద్దాము. మొదటి రాజులు చూద్దాం. ఆడవాళ్ళలోనే కాదు, అసూయ మగవాళ్ళలోనూ ఉంది. ఒక్కనండి, దయచేసి అన్న ఎవరు అపార్థం చేసుకోకండి. ఇంతవరకు మనకు కనపడిన వాళ్ళు మోషేను ఎదిరించిన వాళ్ళందరూ మగవాళ్ళు, అలాగే కయ్యను మగవాడు, యోసేపు అన్నలందరూ కూడా మగవాళ్ళు. అనగా ఇక్కడ చూస్తుంటే మనకు ఆడవాళ్ళలో కన్నా మగవాళ్ళలోనే అసూయ శాతం ఎక్కువగా ఉన్నట్టు మనకు కనపడుతుంది కదండి. అవును, అమ్మ కళ్ళంత చల్లగా ఉన్నాయో, ఇప్పుడు అందరి కడుపంతా చల్లగా అనిపిస్తుంది ఏంటో, ఆడవాళ్ళందరికీ కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే హాయిగా. ఎప్పుడు ఇలా మీరు మాట్లాడుతూ ఉండాలనుకుంటున్నారు అందరు? వెరీ గుడ్. ఒక మంచి సందర్భం ఇక్కడ చూద్దాం, ఆడవాళ్ళు ఎంత మంచివాళ్ళు మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా అండి? రాజుల మొదటి గ్రంథము 3 ఇక్కడ మనస్తత్వాలను మనం చూడాలి. మెంటాలిటీస్, మనస్తత్వం ఎలా ఉంది, శరీరము నుండి ఈ అసూయ అనే ఒక దుష్టత్వం ఎలాగ పొంగి బయటకు వస్తుంది అన్నది మనం గ్రహించాలి. 16 వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.
మనందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి. ఓకేనా అండి? వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఎలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన మూడవ దినమున ఇది యు పిల్లను కనెను, మేమిద్దరము కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరును లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఎంత గొప్ప తల్లో చూడండి, పక్కలో పిల్ల ఉన్నదన్న స్పృహ కూడా లేదు. కొంతమంది తల్లులు అలా నిద్రపోతారండి, ఇంకా పిల్ల మీదే పడిపోయిందంట. మూడు రోజులు పిల్ల మీద పడితే ఇంక పిల్ల ఏం బతుకుతుందండి? పిల్ల చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయం నేను లేచి నా పిల్లకు పాలయ్య చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని, మగ పిల్లాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు, ఇంకా జుట్టు జుట్టు పడేసుకున్నారు, ఇంకక్కడ రాజున్న సరే. ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు అంటున్నాడు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒక తెయ్యు. రెండవది, అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తితోటి తీసుకురండి అన్నాడు. కత్తి తెమ్మని ఆజ్ఞాయించాడు. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తెగ రాజు ఏమన్నాడంటే, రెండు భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరు సగము ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. ఇద్దరు కొట్టుకుంటారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? ఉన్న బిడ్డను రెండు ముక్కల కింద నరికి ఒక ఒక భాగాన్ని ఒకరికి మరొక భాగాన్ని ఒక తల్లికి ఇచ్చేసేయండి, పంపించేయండి అన్నాడు. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపగా దానికే ఇచ్చేయి, నా బిడ్డ ఎక్కడుంటే ఏమిటి, వాడు క్షేమంగా బ్రతికుంటే చాలు అని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానినైనను కాకుండా చెరి సగము చేయుమా నేను, నా బిడ్డ చచ్చిపోయింది అది బిడ్డతో ఉండడం నా కంటితో నేను చూడలేను. నా బిడ్డ ఎలాగూ చచ్చిపోయింది ముందే, అదే మీద పడింది, మీద పడడంతో బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు అది నా బిడ్డ అని అడ్డం తిరిగింది. అప్పుడు రాజేమన్నాడు, సగం చేసేయండి అన్నాడు. ఓకే దానికి రెడీ అనేసింది. ఎందుకన్నది? ఎందుకన్నది? తన బిడ్డ ఎలాగూ చచ్చిపోయాడు, ఇప్పుడు ఈ బిడ్డ దాని దగ్గరికి వెళ్ళిపోతే, అనగా తన సొంత తల్లి దగ్గర కనుక బిడ్డ వెళ్ళిపోతే అది బిడ్డతో తిరుగుతుండగా నేను నా కంటితో చూడలేను, నా పిల్లోడు చచ్చిపోయాడు కాబట్టి దాని పిల్లోడు కూడా చచ్చిపోవలసిందే. ఎంత అసూయతో మాట్లాడిందో ఆలోచించండి ఒకసారి, ఎంత అసూయ ఉన్నది లోపల. అంటే ఈ జాడ్యం పురుషులలోనూ ఉన్నది, స్త్రీలలోనూ ఉన్నదన్నమాట. అవునా? ఎందుకంటే ఇది ఒక భయంకరమైన శరీర క్రియ అండి. శరీరాన్ని కలిగి ఉన్న వాళ్ళలో నుండి ఇవి పుడుతూ ఉంటాయి, శరీరం వాటిని పుట్టిస్తూ ఉంటుంది. అయితే మనం వాటిని కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రణ చేయాలి, కంట్రోల్ చేసుకోవాలన్నమాట. తీసివేయాలి వాటిని మనలో నుండి, తీసివేయాలి. మరొక సందర్భం చూసి ఇంక ముగిద్దాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం, ఇది కూడా మనందరికీ తెలిసిందే. అయితే మనం ఇంత లోతుగా ఎప్పుడు పరిశీలించలేదు ఈ పాఠంలో. వీటన్నిటిని కూడా ఆలోచించడం మనకు అవసరం ఇది. ఎందుకంటే మన భక్తి జీవితంలో ఇటువంటి మనలో నుంచి పుట్టుకొచ్చి దేవునికి దూరం చేసిస్తూ ఉంటాయి, ఆత్మను అపవిత్రపరిచిస్తూ ఉంటాయి, కల్మషంతో నింపేస్తూ ఉంటాయి. శరీర కార్యములతో ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వీటిని మనలోంచి తుడిచిపెట్టేస్తూ ఉండాలి. రాగానే చిన్న మొలకాల రాగానే తప్పని దాని మీద కాలు వేచి తొక్కి దాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉండాలి. అసూయ తలెత్తగానే, మత్సరం బయట పడగానే వెంటనే దాన్ని పసిగట్టి దాన్ని కోకట వేళ్లతో సహా పెళ్లగించేయాలి. ఇక్కడ చూద్దాం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. అరోచనం, దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు
ఇస్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరి అని పాట పాడుతున్నారటండి. పాటలు రచించి పాడుతున్నారు. ఎందుకంటే కథన రంగం నుండి ఇద్దరు వచ్చారు, విజయంతో వచ్చారు వెనక్కి. దావీదు దేవుడు తను అనుగ్రహించినటువంటి సామర్థ్యము కొలది ఉన్నతంగా యుద్ధం చేశాడు, ఎంతో మంది శత్రువులను మట్టుపెట్టాడు. అలాగే సౌలు తనకున్నటువంటి సామర్థ్యం కొలది, అతడు కూడా ఎంతో మందిని మట్టుపెట్టాడు. అయితే సౌలు వేల కొలది మాత్రమే శత్రువులను ఎదుర్కొని సంహరించగా దావీదు ఏం చేశాడంటే పదివేల కొలదిగా మనుషులను శత్రువులను తుదముట్టించాడు. ఇలా పాడుకుంటూ వాళ్ళు వస్తున్నారట. ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు పదివేల కొలది అనియు రాజునైన నాకు వేల కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. అదే అసూయ. అసూయకున్నటువంటి మరొక పేరు విషపు చూపు. విషపు చూపు తత్ఫలితంగా పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. దావీదు నానాటికి అభివృద్ధి చెందాడు, సౌలు నానాటికి కునారిల్లిపోయి చివరకు ప్రాణం పోగొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చివరకు సౌలు మరణిస్తాడు. తనను తాను ఒక సైనికుడి చేతిలో చనిపోతాడనగా చంపమని అడుగుతాడు. మనందరికీ తెలిసిన విషయమే. దీని అంతటికీ కారణం ఏంటో తెలుసా అండి? ఒకడు తన సామర్థ్యం కొలది పనిచేస్తున్నప్పుడు, రెండు ఒకడు దేవునిచే నియమించబడినప్పుడు వాడి మీద ఎంత మాత్రము అసూయ పడటానికి వీలు లేదు. ఎవరైనా సరే, సంఘంలో వాళ్ళు కానివ్వండి, సంఘము బయట పరిస్థితులన్నా కానివ్వండి, మనం ఎవరి మీద అసూయ పడకూడదు, పడటానికి వీలు లేదు. మనం అందరూ సంఘంలో ఉన్నవాళ్ళం. సంఘం అనగా దేవుని ఇల్లు. మన ఇంట్లో వాళ్ళ మీద మనకు అసూయ ఏమిటండి? మన తండ్రి మీద మనకు అసూయ ఏమిటండి? ఏమండి మన తండ్రి మీద మనకు అసూయ ఏమిటి? దేవుని పిల్లలారా, మీకు నడమంత్రపు సిరిలా ఇది వచ్చేసింది అన్నవాళ్ళు ఉన్నారు. నన్ను నడమంత్రపు సిరిలాగా నాకేం వచ్చేసిందట? నాకు వాక్యం వచ్చేసింది, నాకు సంఘం వచ్చేసింది నడమంత్రపు సిరిలాగా. నడమంత్రపు సిరి అంటే ఏమిటండి? లాటరీ తగిలితే వచ్చేసేయడం వంటిది అన్నమాట. లేకపోతే ఏదో నిధి నిక్షేపాలు దొరికితే ధనం వచ్చి పడిపోవడం ఉంటుంది చూసారా, అటువంటిది నడమంత్రపు సిరి. అనగా నడిమి మధ్యలో వచ్చేసిందని అర్థం. నడమంత్రపు సిరేమి కాదండి, సంఘం ఉండటము, సంఘం రావటము, వాక్యాన్ని ప్రకటించటము అనే ఈ అవకాశం నడమంత్రపు సిరి కాదు. ఇది ఎవరో ఇస్తే వచ్చింది కాదు, ఇది దేవుడు ఇవ్వగా వచ్చింది. దేవుడు ఏర్పాటు చేసినది నా కొరకు కాదు, మీ కొరకే. వాక్యం ప్రకటిస్తున్నది నా కొరకు కాదండి, మీ కొరకే. కాబట్టి వాక్యం ప్రకటిస్తున్న వాడి మీద అసూయ కలిగి ఉండటం మన నాశనానికి ప్రారంభము. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యోపదేశకుడు మీద కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం, వాక్యోపదేశకుడిని తక్కువ చేసి మాట్లాడడం, ఎదురుగా మెత్తగా మాట్లాడడం, చాటుకెళ్ళి అనవసరమైన మాటలు మాట్లాడడం. ఏంటి అయ్యగారు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఈ మధ్య? ఎవరిని వాక్యం చెప్పేవాడిని. ఎదురుగా సార్ అయ్యారు చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళి పక్కకు వెళ్ళి చెడ్డ మాటలు వస్తున్నాయంటే నీ మనసులో ఏమున్నది? అసూయ. దాన్ని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు అందరూ. మీరు గమనించండి, అసూయ ఉన్నవాళ్ళు వాళ్ళతోనూ వీళ్ళతోనూ అనవసరమైన మాటలు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. ఏంటి మంచి డైటింగ్ చేసేస్తున్నాడంట, చన్నగా అయిపోయాడు, ఎందుకంట పట్టం తగ్గిపోయిందంట, ఎందుకు తగ్గి ఏంటి ఏదో ఉంది, అదంతా అవసరమా? అవునండి అవసరమా? ఏంటి వాక్యం ఎలా చెబుతున్నాడు ఈ మధ్య?
ఇటువంటి ఒక విధమైనటువంటి అసహ్యమైన మాటలు, పైకొకలా మాట్లాడడం, వెనక మరొకలా మాట్లాడడం, నీ ఆత్మను రక్షించిన వాడి గురించి, నీ ఆత్మను కాపాడిన వాడి గురించి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను తప్పు పోస్టింగులు పెట్టడం, మీకు జ్ఞానాన్ని నేర్పించి మీకు బాప్తిసం ఇచ్చి మిమ్మల్ని దేవుని దగ్గరకు చేర్చడానికి ప్రయత్న పడుతున్న వాడిని అవమానించాలి అని అనుకోవటం, ఏదో ఒక రకంగా ఏదో ఒక మాటని బాధ పెట్టడం, ఏంటనుకుంటున్నారు ఇదంతా కూడా? నర నరాన గూడు కట్టుకుపోయినటువంటి అసూయ, మత్సరము, ఇది ఎంత ప్రమాదకరమో చూస్తున్నాం మనం. ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. కాబట్టి దేవుని పిల్లలారా, ఇది చాలా ప్రమాదకరమైనది, దీన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇది తినేస్తుంటుందన్నమాట లోపల, ఇది తినేస్తూ ఉంటుందన్నమాట. ఒక మంచి రిఫరెన్స్ చూద్దాం చూడండి, చూసి ముగిద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం చూద్దాం, 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవాన్ని ప్రసాదిస్తుంది. సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే మత్సరము, అనగా అసూయ, మత్సరము ఎముకలకు కొళ్ళు తీసుకొస్తుంది. ఎముకలు కుళ్ళిపోతాయి, జాగ్రత్త. అసూయను కడుపులో పెట్టుకుని ఉంటున్నారా? అసూయతో రగిలిపోతున్నారా? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారా? ఎదటి వాడి స్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారా? ఏమండి, ఎముకలు కుళ్ళిపోగలవు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అండ్ అంత ప్రమాదమా? ఎస్, అసూయ ఆరోగ్యానికి హానికరము. ఇది మన పాఠం పేరు. లేక అసూయ ఆరోగ్యానికి హానికరమా? మిగిలిన భాగాన్ని రేపు చూద్దాం. మిగిలినది ఈరోజు మనం చెప్పుకుందాం. అసూయ అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి అన్నది నిన్న మనం చూసాం. దానిలో ప్రథమమైనది, ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి గుణముల యందు దోషములను ఆరోపించుట. ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి గుణముల యందు దోషములను ఆరోపించుట, అనగా వ్యక్తి మంచివాడే కానీ వాడిని చెడ్డగా చూపించే ప్రయత్నం చేయటం అన్నమాట. దేనివల్ల ఇదంతా? వాడిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను బట్టి. ఉదాహరణకు, చదువులో బాగున్నాడు, వాడిని ఏదో ఒక రకంగా చెడ్డ చేయడానికి ప్రయత్నించటం. ఆటపాటల్లో బాగుంటున్నాడు, ప్రథమ స్థానంలో వస్తున్నాడు, అందరి చేత మంచి అనిపించుకుంటున్నాడు, అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అటువంటి వాడిని భరించలేక, సహించలేక, రెండు కళ్ళతో చూడలేక వాడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి 10 మంది దగ్గర అతడి గురించి చెడ్డగా మాట్లాడము. వాడు అటువంటి వాడు, ఇటువంటి వాడు, పైకెలా ఉంటాడు కానీ వెనక వాడి పరిస్థితి వేరు, ఇటువంటి మాటలతో వాడికి ఉన్నటువంటి మంచి పేరుని, వాడికి ఉన్నటువంటి మంచి లక్షణాలను చెడ్డవిగా చిత్రీకరించే ప్రయత్నం చేయటము. దీనినే మంచి గుణముల యందు దోషములను ఆరోపించుట అని అంటారు. ఇకపోతే అసూయకు మత్సరము అనే ఒక అర్థం కూడా కలదు. అలాగే దీనికి ఓర్వలేనితనము అనే భావం కూడా వస్తుంది. నానార్థాలలో ఓర్వలేనితనము అని కూడా వస్తుంది. అలాగే కడుపుబ్బు అంటారు. కడుపుబ్బు అంటే అసూయకు ఉన్నటువంటి ఒక పేరు. ఎవడైనా కాస్త బాగుండటం చూస్తే, లేదా ఒక స్త్రీ తనకన్నా అందమైన స్త్రీని కనుక చూస్తే, ఆమె వస్త్రధారణ, వేషధారణ అంతా కూడా చక్కగా ఉన్నట్టయితే, తనకన్నా అందంగా ఉంటే కనుక దానిని ఆ స్త్రీ చూసి తట్టుకోలేకపోవటం అన్నమాట. కడుపుబ్బు, వాళ్ళని ఏదో ఒకటి అనేసేంత వరకు, వాళ్ళని ఏదో ఒక విధంగా అవమానించేంత వరకు మనసు అంత ఉండదు. కడుపు బాగదు అంటారు చూసారా అండి, కక్కేయలేదు, ఏదో ఒకటి అనేసేయాలి. దాంతో వారి కడుపు మంట చల్లారుతుంది. ఓకే. అలాగే మత్సరము అంటారు, మాత్సర్యము అని కూడా దీనికి అర్థం ఉన్నది. అలాగే ఈర్ష్య అనే పదం కూడా అసూయ అనే దానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఓర్పులేమి అనే ఒక అర్థం కూడా వస్తుంది. ఓర్పులేమి అనగా ఎదుటి వారిని చూసి ఓర్చుకోలేకపోవడం, ఓర్వలేనితనం, ముందు చెప్పాను కదండి. ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి భావోద్రేకములు అని మనం చెప్పవచ్చు. భావోద్రేకములు అయితే ఇవి శరీరం నుండి ఉద్భవిస్తాయి అని
బైబిల్ చెబుతోంది. కానీ దీని మీద తెలివైన వాళ్ళు మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ అసూయ అనేది ఉండడం మంచిదే, అయితే అది తగినంతగా ఉండాలి, తగిన విధంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు. అనగా అసూయ ఉండడం వల్ల మనం కూడా ఎదుటి వారిని చూచి అతడు సాధించిన దానిని మనం కూడా సాధించడానికి మరింత కష్టపడతాము, మన జీవితాన్ని మనం మార్చుకుంటాము, మనల్ని మనం డెవలప్ చేసుకుంటాం, బిల్డ్ చేసుకుంటాం అని కూడా మాట్లాడడం మనం వింటూ ఉంటాం. అంటే ప్రపంచం అసూయను ఎలా డిస్క్రైబ్ చేసుకుంటుంది అంటే అది ఏమంత పెద్ద నేరం కాదు, అది పెద్ద తప్పేమీ కాదు. అసూయ ఉండాలి అని చాలామంది చెబుతున్నారు. అసూయ ఉండాలి, అసూయ ఉండడం అవసరం మానవ వికాసానికి, ఒక మనిషి అభివృద్ధి చెందటానికి అసూయ చాలా చాలా అవసరం అని ఈ లోకం నిర్వచిస్తుంది. అయితే అది చెడ్డ పద్ధతులలోనికి దాని ఎఫెక్ట్ అనేది, అనగా అసూయ యొక్క ప్రభావము చెడు మార్గాలలోనికి వెళ్ళకూడదు అన్నది వారి ఉద్దేశం. వైలెంట్గా మారకూడదు దాని ఎఫెక్ట్ అన్నది. దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తే, ప్రతి వ్యక్తి అసూయను కలిగి ఉండాలని హితబోధ చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా అసూయను కలిగి ఉండాలి. చూడండి, మీ అందరికీ బాగా తెలిసిన ఆయన కాస్త విద్యావంతుడు, కాస్త బుర్రున్నవాడిగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఒక సినీ దర్శకుడు. ఓకే, చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. చాలా మంది ఒకటి కంటి మంది కుళ్ళుకి ఈర్చేది, ఈర్చి అనేది ఏమి అది ఉంది, ఒకటి కాదు, ఒకటి కాదు అంటారు. కుళ్ళు మోస్ట్ స్ట్రాంగ్ ఎమోషన్, అది మేజర్ గా అది ఉంటుంది. అది సందేశం చెప్పడానికి ఈర్ష పడుతున్నాను అంటారు. యాక్చువల్గా అంటే నిజంగా ఫీల్ అయితే మాత్రం అది కుళ్ళి అవుతుంది. కుళ్ళ బుద్ధి అని చెప్తూ ఉంటారు. అంటే నాకు స్కూల్ డేస్ లో ఫస్ట్ గుర్తైనది, నాకన్నా మంచి బట్టలు వేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే నాకన్నా రిచర్ ఫాదర్, వాళ్ళ అమ్మ నాన్నలో మా ఫాదర్ మదర్ కన్నా రిచ్ వాళ్ళు కానీ, లేకపోతే వారి కార్లు దింపడానికి వచ్చిన ఏదేది నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళందరంటే కుళ్ళు గురించి వచ్చేవాడు. కుళ్ళు నుంచి ఆ ఫీలింగ్ నుంచి ఏమొచ్చేది మీకు అంటే, కుళ్ళు తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి? కుళ్ళు చాలా మంచిది ఉద్దేశం దానికి, ఎందుకంటే అప్పుడు మీకు ఒక మోటివేషన్ వస్తుంది దానివల్ల. ఆ మోటివేషన్ తోటి నాకు లేదు కనుక వేరేవాడి దగ్గర ఉంది కనుక అది పొందాలనే ఒక తాపత్రయంతో మీరు ఎక్కువ పని చేస్తారు, లేకపోతే ఎక్కువ మైండ్ పెడతారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని కుళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది నా అని మీద నా ఫీలింగ్. కుళ్ళుని బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా చాలా. ఇన్ఫాక్ట్ మొత్తం ఉన్న ఎమోషన్స్, ఈ ప్రేమ, అనురాగం, స్నేహం, ఇదన్నిటికన్నా కుళ్ళు చాలా సొసైటీకి చాలా మంచిది. కుళ్ళు ఉంటాయి, కుళ్ళు అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ మోటివేట్స్ పీపుల్ టు గో అహెడ్ అంటే వాడు చూసుకుంటాడు లేకపోతే ప్రేమ అంటే అది మనం చూసుకుంటామని. కుళ్ళు కొన్నప్పుడు మనమే మనం ప్రత్యేక ఎవరు చేయలేదు కాబట్టి ఆ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ అవుతుంది సొసైటీ కోసం. కుళ్ళు నుంచి రాజ్యాలు కూలిపోయాయి, దేవతలు కూడా కుళ్ళు అనే ఎమోషన్ తప్పలేదు, పెద్ద పుణ్యక్షేత్రాలు. కుళ్ళు అనేది మోడస్ మొత్తం లైఫ్ నటించేది కుళ్ళు. కానీ మీరు అంటున్నట్టుగా ఉన్నతంగా ఆలోచించి ఎవరు కూడా ఆ చొక్కా బాగుంది, నేను కూడా ఇలాంటి చొక్కా కోసం కష్టపడి సంపాదిస్తాను కానీ మీరు ఆ జెలసీ అనేది స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వనప్పుడు అది సాధించడానికి మీరు కష్టపడ్డారు, కొంతమంది వైలెన్స్ చేయొచ్చు, కొంతమంది దోపిడీ చేయొచ్చు, కొంతమంది సంపాదించు, అది రకరకాల మీరు దాన్ని అప్లై చేయడానికి మీ ఫీలింగ్ కి లింక్ పెట్టండి. సో కుళ్ళు అనే ఎమోషన్ వాడుకునే బేసిక్ ఇంటెన్షన్ ఏమో చెప్పండి. జీవితంలో ఎంత తారతమ్యాలు ఉన్నాయి మనుషుల మధ్యలో, ఒక ఆస్తి అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు, ఇలాంటి నాకు లేనిది వాడి దగ్గర ఉంది అనేది ఆ జాబ్ వచ్చిన ఫీలింగ్ నుంచి వచ్చిన జెలసీతోనే ఒక మోటివేషన్ వస్తుంది ఎలా చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్. చూసారు కదండి, అనేక విషయాల మీద తన అభిప్రాయాన్ని వెలువరించే రామ్ గోపాల్ వర్మ అనే ఒక సినీ దర్శకుడు ఈ అసూయ లేదా కుళ్ళు గురించి కూడా మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి డెవలప్ కావడానికి, తను తాను డెవలప్ చేసుకోవడానికి, తనను తాను పెంచుకోవడానికి, లేకపోతే తను అనుకున్నవన్నీ కూడా సాధించడానికి ఈ కుళ్ళు ఉండడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే ఆ కుళ్ళుకున్నటువంటి మరొక పేరే జెలస్, అదే అసూయ. అంటే లోకపు పరిభాషలో ఇది చాలా అవసరమైనది అని చెప్పి అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, లోకం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. ఏ విషయాన్నైనా సరే దేవుడు తన ఆలోచనలను బైబిల్ గ్రంథ రూపంలో మనందరికీ తెలియజేశాడు.
కుళ్ళు మంచిది అని సమాజానికి అనుకుంటే లేదా అసూయ మంచిది అని దేవుడు భావిస్తే అది శరీర కార్యాలను ఎందుకు చేరుస్తాడు దేవుడు? సమాజ అభివృద్ధి అనే పదాన్ని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. సమాజ అభివృద్ధి వేరు, ఆత్మీయ అభివృద్ధి వేరు. సమాజ అభివృద్ధి అనేది మనం బ్రతికున్నంత కాలానికి మాత్రమే పరిమితమైనది. ఆత్మీయ అభివృద్ధి అనేది దేవుడున్న లోకమునకు ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనకు ఉపయోగపడేది. ఏది ప్రాముఖ్యం మనకు? క్రైస్తవ్యంలో లేనివాడు, ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నవాడు కేవలము ఈ లోకం వరకు మాత్రమే ఆలోచిస్తాడు. తాను ఎలా డెవలప్ కావాలి, తన స్థాయి ఎలా పెరగాలి, తను ఇంకా మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, వీడు 100కి 100 తెచ్చుకుంటున్నాడు లేకపోతే వీడు 100కి 99 తెచ్చుకుంటున్నాడు, నేను 100కి 100 తెచ్చుకోగలనా లేదా, ఆ కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. ఆయన చెప్పినట్టుగా ఒకవేళ అది అంతవరకు వెళ్ళి ఆగితే ఓకేనేమో, ఈ ప్రపంచానికి అది ఓకేనేమో, కానీ అది అక్కడితో ఆగటం లేదు, ఆగట్లేదండి. చాలా హింసాత్మక పద్ధతులలో తమ అసూయను వెళ్ళగొక్కుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. మరొకడు మంచి పని చేస్తుంటే వాడిని తొక్కేసి తాము కనపడాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అనగా 99% మంది ఇలాగే ఉంటారు. దాన్ని మంచిగా స్వీకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎవరూ ఉండరు, బహు తక్కువ. వేళ మీద లెక్క పెట్టొచ్చాము. అంటే అసూయ లేక ఈర్ష్య లేక మత్సరము లేక కుళ్ళు ఇటువంటివి ఒక మనిషిలో ఉంటాయి, ఉంటాయి ఒక మనిషిలో తప్పనిసరిగా ఉంటాయి. వాటికి కనుక అవకాశం ఇస్తే అవి మనిషిని విషపూరితం చేసేస్తాయి అని చెప్పక తప్పదు. అతడి బ్రతుకునంతటిని కూడా కలుషితం చేసేస్తుంది ఈ అసూయ అన్నది మనం అంగీకరించక తప్పని విషయం అండి. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే వాటిని దేవుడు శరీర కార్యములుగా చెప్పుకుంటూ వెళ్ళాడు. బాగా గమనించాలి, శరీరమునకు ఏదైతే హాని కలిగిస్తుందో, ఒక వ్యక్తి ప్రవర్తన, ఒక వ్యక్తి జీవితము, అది తప్పనిసరిగా వాడి ఆత్మకు విఘాతం కలిగిస్తుంది. ఆత్మ దేవుని చెంతకు చేరకుండా అడ్డుపడుతుంది. కాబట్టి శరీర కార్యములను చాలా జాగ్రత్తగా అధిగమించాలి, జయించాలి అని దేవుడు అనేక సార్లు బైబిల్లో హితవు పలకడాన్ని మనం చూస్తాం. శరీర కార్యాలను మనం ఒకసారి చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యము శరీరము నుండి జరిగేటటువంటి పనులు అనగా ఈ శరీరమునకు ఉన్నటువంటి లక్షణము ప్రకృతితో మమేకమై మరియు దుష్టునితో కలిసిపోయి దుష్టుడు చెప్పినట్టల్లా నడుచుకునే దేవుడు నిర్మించిన దేవుని చే తయారు చేయబడిన ఈ దేహము ఎటువంటి పనులను తెచ్చిపెట్టుకుని జరిగిస్తుందంటే చెప్పినట్టు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, 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 అసూయ. శరీరము నుండి ఉద్భవించే, శరీరములో హృదయమున్నది, హృదయంతో కుమ్మక్కై, హృదయముతో అనుసంధానమై శరీరం బహిర్గత పరిచే ఒక దుష్ట స్వభావము, చెడ్డ లక్షణమే ఈ అసూయ లేదా మత్సరము లేదా కుళ్ళు. కుళ్ళు, కుళ్ళు కూడా ఎలక్ట్రానిక్ చూసి కంట్లోంచి కుళ్ళలా కారుతూ ఉంటుందండి కొంతమందికి. అసూయ అలా కనబడిపోతుంటుంది ముఖంలో. ఈర్ష్య, మత్సరం అలా బయటపడిపోతుంటుంది. ఈ లక్షణం అస్సలు మంచిది కాదు అంటున్నాడు దేవుడు. ఎంత మాత్రము తగనిది ఇది, అసలు ఇది ఉండకూడదు అని దేవుడు చెబుతున్నాడు. అంటే దీనివల్ల జరిగే ప్రమాదాన్ని మనం అంచనా వేయవలసి ఉంది. దేవుని పిల్లారు, భక్తులైన వాళ్ళే, దేవుడి చేత గుర్తింపు పొందిన వాళ్ళే, ఈ అసూయ అనే దాని బారిన పడి లేక శరీర కార్యముల బారిన పడి దేవుని చేత దండించబడటము, శిక్షించబడటము, చివరికి మట్టి కొట్టుకుపోవడము వంటివి మనం చూస్తున్నాం. నిన్న పాత నిబంధన నుండి ఎన్నో ఉదంతాలను మనం పరిశీలించుకుంటూ వెళ్ళాం. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, సౌలు దేవునించి ఇశ్రాయేలులకు ప్రప్రథమైనటువంటి రాజుగా ఏర్పరచబడిన వాడండి, అటువంటి సౌలు ఈ అసూయ వలన భ్రష్టుడైపోయాడు, చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. దావీదును చూసి కుళ్ళిపోయాడు, దావీదును ఘనపరుస్తున్నందుకు సహించలేకపోయాడు, భరించలేకపోయాడు.
అలాగే సొంత తమ్ముడు దేవునికి మంచి విశ్వాసంతో కూడినటువంటి ఆనందకరమైన అర్పణను తీసుకొచ్చినప్పుడు దానిని దేవుడు హృదయపూర్వకంగా స్వీకరించేటప్పటికీ తన అర్పణను స్వీకరించలేదు అనే అక్కసుతో అసూయతో దేవుడు తమ్ముడిని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి ఈర్ష్యతో తమ్ముడి మీద పడి చంపేశాడు కయ్యను. మనకు తెలుసు వారి జీవితం శాపగ్రస్తమైంది. సౌలు జీవితం అనవసరమైన ఈ విషయం వలన మరణాన్ని కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే యోసేపు అన్నలందరూ కూడా అతడి పట్ల ప్రవర్తించినటువంటి విధానము, తండ్రి తమ్ముడిని అందరికన్నా ఎక్కువ ప్రేమించడంతో వాళ్ళు అసూయపడి యోసేపును చంపాలని నిర్ణయించుకోవడం, ఇవన్నీ చివరికి వాళ్ళు యోసేపు కాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటి అసూయ ఎంత చేటు తీస్తుందా అని మనకు అనిపిస్తుంది. అలాగే అధికారం కొరకు మోషేను చూసి అసూయపడి అధికారాన్ని చేజిక్కించుకోవాలి, మేము కూడా పరిపాలించాలి, ఏ మోషే ఒక్కడైనా దీనికి అని మోషే మీద తిరగబడి అర్ధాంతరంగా అగ్ని చేత కాల్చబడినటువంటి 250 మంది మరియు వాళ్ళని ప్రేరేపించినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ప్రాణాలతో భూమిలో కూరుకుపోవడాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం ఏమీ కాదు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవుని పిల్లలారా, కాబట్టి దీని విషయంలో మనం తగినంత జాగ్రత్త తీసుకోవడం అవసరము. ఇది మన ఆత్మను అతలాకుతలం చేస్తుందండి. దేవునికి దగ్గర కానివ్వదు, దేవుడి వైపు వెళ్ళనివ్వదు. మనలో అసూయ ఉందనుకోండి మనకు నిద్రపట్టదు. దేవుని పిల్లలారా, వాడి గురించి ఆలోచిస్తుంటాం. ఎవడైతే మనకన్నా గొప్పగా ఉన్నాడో, ఎవరైతే మనకన్నా అందంగా మంచి పర్సనాలిటీతో ఉన్నాడో, ఎవడైతే మనకన్నా బాగా మాట్లాడగలుగుతున్నాడో, ఎవరు మనకన్నా సమాజంలో మంచి పేరు తెచ్చుకుని ఉన్నారో, ఎవరు అనేకులను ప్రశంసిస్తున్నారో అభినందిస్తున్నారో వాళ్ళను చూడలేము. అటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇక ఆ రాత్రి నిద్రపట్టదండి. అసూయతో రగిలిపోతూ ఉంటారు. ఎదుటి వాడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి, అవసరమైతే మట్టు పెట్టడానికి కూడా వెనుకడరు. ఒక మంచి సందర్భం చూద్దాం. ఇది యేసుక్రీస్తు గారికే తప్పలేదు, ఆయన మీద కూడా ఈ అసూయ అనేది ఆనాటి మనుషులందరిలోనూ గూడు కట్టుకుని యేసుక్రీస్తు గారిని ఎలా ఇబ్బంది పెట్టిందో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి, ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులు నిద్రించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అని ఒక నుండెను. అధికారులు నిద్రించి కలహములో నరహత్య చేసిన ఒక గొడవలో ఒక మర్డర్ చేశాడు ఒకడు, వాడి పేరు బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగుగా, ఏమిటది పండుగలో కోరుకున్న ఒక ఖైదీని విడిపించటం. పిలాతు ప్రతి సంవత్సరం అలా చేస్తూ వెళ్ళేవాడు కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా చేయమని జనులు వచ్చి అడిగారట. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతు తెలుసుకుని, అసూయ చేత ఎందుకు ప్రధాన యాజకులకు అసూయ వచ్చింది ఆలోచించండి. యేసుక్రీస్తు గారి మాటలను నాటి యూద సమాజం చాలా ఆనందంగా స్వీకరించింది. చాలా మంది ఆయన వైపు మళ్ళారు. ఆయన మాటలలోని స్వచ్ఛత, యథార్థత, వాస్తవము, సత్యము వీటన్నిటినీ గ్రహించారు. ఇంతవరకు తమ బోధకులు ఏది చెప్పలేదో అర్థం చేసుకున్నారు. చాలామంది ఆయనను అభిమానించడం మొదలుపెట్టారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వేల సంఖ్యలో వెళ్ళిపోతూ ఉండేవారు మనకు తెలుసు. ఇలా యేసుక్రీస్తు గారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసిందండి. చివరికి ఆయనను చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుండి, దేశాల నుండి కూడా మనుషులు రావటము, ఆయనను కలుసుకోవడము, మాట్లాడటము ఇవన్నీ కూడా జరిగాయి. నిన్న కాక మొన్న వచ్చిన వాడు, నిన్న 35 ఏళ్ళు కూడా లేనివాడు, ఇలాగా తమను అందరినీ డామినేట్ చేసేటి, వాళ్ళందరినీ అధిగమించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవడం చూసిన వాళ్ళందరూ కూడా అసూయ పడిపోయారు అండి యేసుక్రీస్తు గారి మీద. ఏదో ఒకటి చేసేది అనుకున్నారు. ఎప్పుడు ఆయనను అప్పగింతుమా అని ఎదురు చూడసాగిరి, అనేక సార్లు ఆయనను చంపివేయాలని యత్నం చేసిరి. ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు గారి గురించి సువార్తల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళందరూ యేసుక్రీస్తు గారిని 2 కళ్ళతో చూడలేకపోయారన్నమాట. కడుపుబ్బు తట్టుకోలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే మనకన్నా ఎక్కువ పేరు వచ్చేస్తోంది, మనకన్నా యేసు చుట్టూనే ప్రజలందరూ తిరుగుతున్నారు, ఆయననే ఎక్కువ అభిమానిస్తున్నారు, మనం ఇలా నిలిచిపోతున్నాము, నానాటికి వెనుకబడిపోతున్నాము. అంతేకాకుండా ప్రజలలో మనల్ని అన్పాపులర్ చేసేస్తున్నాడు యేసుక్రీస్తు.
అని వాళ్ళు చాలా బాధపడిపోయారండి. మనకు తెలుసు యేసుక్రీస్తు గారు నోరు విప్పితే బోధకులను చితక్కొట్టేసేవాడు పట్టుకునే. అసలు ఎక్కడ క్షమధర్మాలు ఉండే కాదు, బోధకుల వల్ల ఈ సమాజం ఇలా తగలబడిపోయింది. ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాలు ప్రజలకు అర్థం కాకుండా పోయాయి అంటే ఈరోజు వరకు కూడా దీనికి కారణం ఈ బోధకులే. వీళ్ళే సమాజానికి దేవుణ్ణి కనబడనివ్వకుండా చేశారు అని వాళ్ళ మీద విరుచుకుపడిపోయేవారు యేసుక్రీస్తు గారు. దాంతో వీళ్ళందరికీ కడుపు రగిలిపోయేదండి. ఏదో ఒక రకంగా ఈయన్ని మట్టు పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. సో వారి అసూయను ఈ విధంగా అనగా పిలాతు ముందు కక్కారు వాళ్ళు. దానిని పిలాతు గ్రహించాడు. అసూయ చేతనే వీళ్ళందరూ క్రీస్తుని అప్పగించేశారు అనే సంగతి అతనికి అర్థమైంది. అంటే దేవుని పిల్లారా, అసూయను మనం బయట పెట్టుకోవడం కొరకు, మన అసూయను చల్లార్చుకోవడం కొరకు ఇటువంటివి కూడా చేస్తూ ఉంటావా? ఏమండి, ఇటువంటి వాటికి కూడా మనం దిగజారిపోతామంటే దిగజారిపోతాం. అంత ప్రమాదకరమైనది ఈ అసూయ. ఒక వ్యభిచారం ఎంత ప్రమాదకరమైనదో, ఒక జారత్వము ఎంత ప్రమాదకరమైనదో, మనిషిలో ఈ చెడు లక్షణము అనేది ఎలాగ మానవ దేహంలో గూడు కట్టుకొని ఉంటుందో, అసూయ కూడా మానవ దేహంలో ఉన్నటువంటి ఒక అతి ప్రమాదకరమైన వ్యాధి అని మనం చెప్పవచ్చు. ఒక భయంకరమైన జబ్బు ఇది, శరీర కార్యము. ఇది పోతూ ఉంటుందండి, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. వ్యభిచారము పోతుంది కానీ మళ్ళీ శరీరం దాన్ని పుట్టిస్తుంది, నెమ్మదిగా రెచ్చగొడుతుంది దేహాన్ని. అసూయ ఎదుటివాడి మీద మన కడుపు మంట చల్లారిన తరువాత అది మన నుండి కాస్త దూరంగా నెమ్మదించినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అటువంటి వాడే మరొకడు మనకు తగిలి మనం వాడిని అధిగమించలేని టైం వచ్చినప్పుడు మళ్ళీ ఈ అసూయ అనేది మొదలవుతుంది. అందుకే శరీర కార్యములు చాలా ప్రమాదకరమైనవని దేవుడు హెచ్చరించాడు అనేక సందర్భాల్లో. ఈ శరీర కార్యాల బారిన పడి భ్రష్టులైన వారు, సర్వనాశనమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారి చరిత్రనంతటినీ కూడా దేవుడు రాయించిపెట్టాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మనం వదులుకోవలసినది, మనం కంట్రోల్ చేయవలసింది అసూయను కూడానండి, ఈర్ష్యను కూడా, మత్సరమును కూడా, కుళ్ళును కూడా. కుళ్ళు 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 తట్టుకోలేక ఎదటివాడి మీద చాడీలు చెప్పేస్తుంటాం అండి. చాడీలు లేనిపోని మాటలు మాట్లాడేస్తుంటాం. అది అబద్ధం చెప్పడం కదా. అబద్ధాన్ని మాట్లాడొద్దని చెప్పాడు కదా దేవుడు, అది అబద్ధం చెప్పడం కదా. వాడి గురించి ఏదో మాట్లాడేటప్పటికీ మనం ఎవరితో అయితే చెప్పామో వాడు వెళ్ళి అవతల వాడితో చెప్పాడు అనుకోండి, అక్కడి నుంచి గొడవ స్టార్ట్. వాడు మన మీద కక్షగట్టే అవకాశం ఉంటుంది. కుళ్ళు అసూయ అనగానే చాలా చిన్నవి అనుకుంటాం మనం, కాదండి చాలా పెద్దవే. వ్యభిచారం ఎంతో ఇది కూడా అంతే, జారత్వం ఎంతో ఇది కూడా అంతే, అపవిత్రత ఎంతో అసూయ కూడా అంతే, కుళ్ళుకోవడం కూడా అంతే. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం బైబిల్ నుండి పరిశీలిస్తే గలతీలకు రాసిన పత్రిక 5:26 చూద్దాం. ఒకరినొకరు వివాదమును రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అంటున్నాడు దేవుని పిల్లారా. బైబిల్లో వ్రాయబడిన మాటలు సంఘంలోని వాళ్లకు తొలుత తెలియచేస్తున్నవి అని మనం తెలుసుకోవాలి. సంఘంలోని వాళ్ళంటే ఎవరు? క్రైస్తవులు, క్రీస్తును విశ్వసించిన వాళ్ళు. వాళ్ళకే ముందు నేర్పిస్తాడు దేవుడు. వాళ్ళు నేర్చుకుని వెళ్ళి మిగిలిన సమాజానికి నేర్పించాలి. అంటే తొలుత మార్పు రావాల్సింది ఎవరిలో, ఎవరిలో అని మనకు అర్థమవుతుంది? క్రైస్తవులలో. మొదట సంఘం మారాలి, సంఘంలోని వాడు మారాలి. వాడు దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను తన అనుభవంలోకి తీసుకురావాలి, అనగా అనుభవ జ్ఞానంతో దానిని ఎదుటి వారికి వివరించి చెప్పగలిగే వాడై ఉండాలి క్రైస్తవు. అలా జరగాలి అంటే ముందు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి. అందుకే దేవుడు ప్రతి హిత బోధను, హిత వాక్యమును, హితోక్తిని ముందు సంఘంలో వారికి వివరించి తెలియచేశాడు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్న మాట సహోదరులారా, ఎవరి సహోదరులు? గలతీలో ఉన్న సంఘపు వారికి రాస్తున్నాడు.
మొదటి అధ్యాయం రెండవ వచనం, నాతో కూడనున్న సహోదరులు అందరూ గలతీయులోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది సంఘంలోని వారికి రాస్తున్నాడు. సంఘంలోని వాళ్ళు ఎవరు? విశ్వాసులు, వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు. ఓకేనండి, వాళ్ళలో ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలి మొట్టమొదటి సంఘంలో అన్న దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఒకరికి ఒకరము వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము సంఘంలోని వాళ్ళు. అంటే గలతీ సంఘంలో ఈ అసూయ అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట. గలతీలోని సంఘ సభ్యులలో అంటే అప్పుడు కూడా ఉందా ఈ జాడ్యం? ఎప్పటి నుంచో ఉంటుంది. మానవ దేహాన్ని ఎప్పుడైతే దుష్టుడు అపవిత్రపరిచాడో, వాడు కబళించి తన స్వాధీనంలోనికి దాన్ని తెచ్చుకున్నాడో, నాటి నుండి ఈ అసూయ అనేది, ఈ శరీర కార్యములు అనేవి మానవ దేహంలో నుండి పుట్టుకొచ్చేసాయి. కాబట్టి సంఘంలో వృధాగా అతిశయపడకూడదు. సంఘంలో ఎవరి మీద అతిశయపడకూడదు. నువ్వు సంఘంలో సరిగ్గా ఉంటే బయట కూడా కరెక్ట్గా ఉంటావు. నువ్వు సంఘంలో దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నట్టయితే బయట సమాజంలో కూడా నీ జీవన విధానం బాగుంటుంది. నువ్వు అనేకులకు వాక్యాన్ని సక్రమంగా చెప్పగలవు. నీ బ్రతుకు ద్వారా క్రీస్తుని ఎదుటి వారికి చూపించగలవు. అందుకే సంఘానికి నేర్పిస్తున్నాడు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు. అనగా ఒకరికి ఒకరి మీదకు ఒకరిని రెచ్చగొట్టడం అన్నమాట. కొంతమంది ఉంటారు, ఎవరో మాట్లాడుకుంటున్న దాన్ని పట్టుకెళ్ళి, ఇక నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా, అక్కడ మాట ఏమనుకుంటున్నారు, నువ్వు ఇలా ఇలా చేస్తున్నావు అంట కదా, ఇలా అంటున్నావు అంట కదా, వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడుతున్నావు అంట కదా, ఎవరున్నారు నీతోటి, సురేష్ గారు అంటున్నాడు ఇంకొకరితోటి అంటాడు. వాడు నా మీద పెట్టుకుంటాడు పీక్ దగ్గర పెట్టుకుని, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వాడు తిరగబడి ఒక డైలాగ్ వదులుతాడు. అంటే ఒకడికి ఒకడికి గొడవ పెట్టడం అన్నమాట. ఇక్కడ మాట్లాడుకున్నాయన్ని అక్కడ చెప్పడం, అక్కడ మాట్లాడుకున్నాయని పట్టుకొచ్చి ఇంకొకటికి చెప్పడం, అనగా ఒక నుండి ఒకటికి మరొక నుండి మరొకటికి లింకులు ముడులు పెట్టేయడం అన్నమాట. అదే చెబుతున్నాడు, అటువంటి పనులు చేయక చేయక ఒకరి ఎందొకరము అసూయ పడకయు. సంఘంలో గొప్పవాళ్ళు ఉంటారు, సంఘంలో చిన్నవాళ్ళు కూడా ఉంటారు, ధనవంతులు ఉంటారు, బీదలు ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, అందవిహీనులు ఉంటారు. దేవుని పని గొప్పగా జరిగించే వాళ్ళు ఉంటారు, దేవుని పని జరిగించలేని వాళ్ళు ఉంటారు, జరిగించడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఎవరి ఎవరి సామర్థ్యాలను బట్టి, వారి వారి శక్తిని బట్టి వారికి పనులను కేటాయిస్తూ ఉంటాడు సంఘంలో. అలాగే సంఘంలో ఉన్న నేను కూడా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి పనులు అప్పచెబుతూ ఉంటాను. వారికి ఉన్నటువంటి ఆసక్తులను బట్టి కూడా నేను పని అప్పగిస్తూ ఉంటాను. ఎంత శ్రద్ధతో చేయగలుగుతున్నాడు పని చెబితే విసుక్కోకుండా, లేకపోతే వాడికి చెప్పండి విడికి చెప్పండి అంటూ దాటివేయకుండా తప్పించుకోకుండా చేయగలుగుతున్నాడా, కావాలని తప్పించుకుంటున్నాడా, లేకపోతే నిజంగానే సమస్య ఉండి చేయలేకపోతున్నాడా, వీటన్నిటిని నేను పరిశీలించి ఎవరైతే పనులు చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే పని చెబుతూ ఉంటాను. మరి పని చేసిన వాడు జీతమునకు పాత్రుడు, పని చేసిన వాడు ఘనత పొందడానికి పాత్రుడు. నేను అటువంటి వారిని ఘనపరిచాను అనుకోండి, సంఘంలో మిగిలిన వారికి కడుపు మంట, తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. అంటే వీళ్ళు చెయ్యరు, వీళ్ళు చెయ్యరు, చేసేవాడిని చూసి సహించలేరు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అసలు సరైనదేనా? ఇది సహేతుకమైనదేనా? కాదు. అందుకే సంఘంలో ఎవరున్నా, ఎటువంటి వాళ్ళు ఉన్నా కానీ, ఎటువంటి వాళ్ళు ఉన్నా వారి పట్ల, అనగా నీకన్నా గొప్పగా పనిచేస్తున్న వాడి పట్ల, నీకన్నా గొప్పగా వాక్యాన్ని ప్రకటిస్తున్న వాడి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అసూయ పడడానికి వీలు లేదు, అసూయ పడడానికి వీలు లేదు. ఆలోచించండి, ఒకే చోట ఇద్దరు విశ్వాసులు ఉన్నారనుకోండి, పనిచేసేవాళ్ళు ఒకే స్థానంలో ఒకే హోదా కలిగిన ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి పడదు, పడదండి. కారణం ఏమిటంటే అసూయ, నాకన్నా వాడు బాగా చేస్తున్నాడు అని అసూయ, నిన్నగాక మనం వచ్చి నాతో పాటు సమానంగా వచ్చేసాడు అనేటటువంటి ఒక అసూయ. అటువంటివి పనికిరావు అంటూ ఒకరి ఎందుకు అసూయ పడకయు, వృధాగా విర్రవీక్కటి ఎవరు అసూయతో అని హితవు పలుకుతున్నాడు రచయిత. ఏమండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూద్దాం.
13 నుంచి చూడండి. నీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచ వలెను. అటువంటప్పుడు వాడు జ్ఞాన వివేకములు కలిగిన వాడు అవుతాడు. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరము, సహింపనలవి కాని మత్సరము వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయ పడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధవాడవద్దు. ఇటువంటి ఈ చెడ్డ జ్ఞానం ఉంది చూశారు, ఈ బుద్ధులు, ఈ చెడ్డ బుద్ధులు అండి ఇవన్నీ కూడా, ఇవన్నీ చెడ్డ బుద్ధులు అని మనం చెప్పవచ్చు. ఏమిటవి? హృదయంలో సహింపనలవి కాని మత్సరము వివాదము, లోపలంతా కుళ్ళన్నమాట, లోపల అస్సలు శుభ్రంగా లేదు, కంపు చేస్తుంది లోపలంతా. దేనితోటి? అసూయతోటి, అహంకారంతో, అతిశయముతోటి. సత్యమునకు విరోధంగా అబద్ధవాడు ఒకటి ఉంది మళ్ళీ లోపల. ఈ తెలివితేటలు, ఈ బుద్ధులన్నీ ఎక్కడ బట? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు, ప్రకృతి సంబంధమైనదియు, దయ్యముల జ్ఞానము వంటిది నయ్యున్నది. ఎలైనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యము ఉండును అంటున్నాను. చూసారండి, మత్సరము అనగా మనిషిలో ఈ చెడ్డ లక్షణాలు అన్నిటినీ ఎగదోసేది ఏంటో తెలుసా అండి? అసూయ, మత్సరము. ఒకడు చేస్తున్నాడు, మనం చేయలేకపోతున్నాం. ఒకడు బాగున్నాడు, మనం బాగాలేదు. ఒకడు గుర్తించబడుతున్నాడు, మనకు గుర్తింపు లభించట్లేదు. ఇలాగా అనవసరంగా మాట్లాడేటటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏమండి, ప్రతి సంఘములోనూ ఇవి కనపడుతున్నాయి మీరు చూడండి. యాకోబు, ఇప్పుడు మనం చూసిన వచనం విశ్వాసులైన వాళ్ళకి తెలియజేస్తున్నాడు. అలాగే ఇందాక మరొక సంఘంలో ఒక వివాదం ఉన్నట్టు చూసాం. ఏ సంఘంలోనూ? గలతీ సంఘంలో కూడా ఉన్న మనుషులలో, సంఘ సభ్యులలో, క్రైస్తవులలోనే ఈ జాడ్యం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే కొరింథీయుల గురించి కూడా రాస్తూ ఏమంటున్నాడంటే 3:1, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులేనియు, క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? నేను మీకు వాక్యం చెప్పిన కాలము. అప్పుడు మీకు ఏమన్నా చెబుదామంటే మీరు క్రీస్తులోకి రావడం కొత్త, మీరు చిన్నపిల్లలు. ఏమైనా చెబితే మీరు తట్టుకోలేరు, మీరు భరించలేరు. కాబట్టి నేను అప్పట్లో మీకేం చెప్పలేదు. పాలతోనే అనగా కొద్దిపాటి మీరు జీర్ణించుకోగలిగేటంతటి వాక్యాన్ని మీకు చెప్పని తప్పించి బలమైన వాక్యాన్ని నేను మీకు చెప్పలేదు. కానీ మీ పరిస్థితి ఎలా ఉందంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు అలాగే ఉన్నారు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన, ఇంకను అప్పటి నుండి ఇప్పటి వరకు మీలో ఉన్నటువంటి శరీర కార్యములను మీరు విడిచిపెట్టలేదు. ఇంకా ఆ బలహీనతలు, ఆ తప్పులన్నీ అలాగే ఉండనిస్తున్నారు మీలో. మీరేమి ఎదగలేదంటూ ఏముంటున్నాడంటే, మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా. అప్పుడు బలహీనులు, ఇప్పుడు బలహీనులు, ఇక మీరు బలపడరా అంటున్నాడు. దేనిలో నట వీళ్ళు బలహీనులు? మీలో అసూయయు వచ్చేసాడు. చూడండి పాయింట్కి, ఏముందట వాళ్ళలో ఒక బలహీనపరచు ఒక క్రియ, శారీరక క్రియ వాళ్ళలో ఉన్నది ఏమిటట? అసూయ. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకున్న వారు కారా అన్నాడు. మీలో అసూయ ఉన్నదా? మీరు శరీర సంబంధులైన మనుషులే తప్పించి ఆత్మ సంబంధులు కా నేరరు. జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త. మీలో అసూయయు కలహము ఉండగా శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా. ఏమనుకుంటున్నాడట ఒక్కొక్కడును? ఒకడు, నేను పౌలు వాడను. మరొకడు ఏమనుకుంటున్నాడట, నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళు పరిచారకులే కదా. వారిలో ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటాను, అపొల్లో నీళ్లు పోసాను, వృద్ధు కలుగు చేసిన వాడు దేవుడే. మీరెందుకు నేను ఫలానా ఆయనకు చెందినవాడను, నేను ఈయనతో ఉంటాను అని చెప్పుకుని గర్వపడుతున్నారు మనలో చాలామంది. ఇటువంటి ఆలోచనను, ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్నారండి. మేము ఫలానా ఆయన తాలూకా అండి,
ఫలానా ఆయన మాకు బంధువు అవుతాడండి, దానిని బట్టి మిగిలిన వాళ్ళకి ఏమొస్తుంది? అసూయ. ఏంటి ఇంకా ఇలాగే ఉంటారా మీరు అంటున్నాడు. వాళ్ళెవరో గొప్పవాళ్ళని వాళ్ళ గురించి ఇంకా అసూయ పడుతూ ఉంటారా? మీరు బాధపడుతూ ఉంటారా? ఇది తగదు. అది భయంకరమైన శరీర కార్యము, దానికి దూరంగా ఉండాలి అని ఇక్కడ చెబుతున్నాడు రచయిత మరొకసారి పౌలు గారే. ఏమండి, అలాగే మరొక విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, ఈ అసూయకు మత్సరమునకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇది శరీరమునకు కూడా అనారోగ్యమును కలుగజేస్తుంది. శరీర కార్యములలో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఏదో ఒక రూపేణ శరీరానికి హాని కలిగించేదే. దేవుని పిల్లారా, ఈ మత్సరము లేకపోతే ఈ అసూయ వలన మన శరీరంలో అనేక రకాలైనటువంటి రసాయనిక వ్యతిరేక రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయట. దీనివలన మన శరీరమునకు హాని కలిగించి అనేక రసాయనాలు ఉత్పత్తి అయిపోతాయి దేహంలో. చూడండి, మనకు బాగా కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు బీపీ విపరీతంగా పెరుగుతుంది. దానివలన రక్తనాళాలు చిట్లిపోతాయి. ఒక్కొక్కసారి మెదడులోని రక్తనాళాలు పారాలసిస్ వచ్చేయచ్చు, లేక ప్రాణమైపోవచ్చు. కోపము అంత ప్రమాదకరమైనది. అలాగే వ్యభిచారం చేస్తున్నారనుకోండి, వ్యభిచారం చేయడం వల్ల, జారత్వం చేయడం వల్ల ఏం జరుగుతుంది? సొంత శరీరమునకు హాని కలుగుతుంది అన్నాడు. చూడండి ఇక్కడే కదా పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6:18లో జారత్వము లేదా వ్యభిచారమునకు దూరంగా పారిపోవాలి మీరందరూ. ఎందుకంటే మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది అంటున్నాడు. దేహమునకు వెలుపల గాని జారత్వము లేదా వ్యభిచారము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. వ్యభిచరిస్తే శరీరానికి జబ్బులు అంటుకుంటాయండి, జబ్బులు సోకుతాయి, నీ శరీరం క్షీణించిపోతుంది, నీకు భయంకరమైనటువంటి లైంగిక రోగాలు సంక్రమిస్తాయి ఒకరి నుండి మరొకరికి. ఒక స్త్రీలో కానీ ఒక పురుషుడిలో కానీ వ్యభిచరించడం వల్ల ఏదైనా వాళ్ళలో రుగ్మతలు తలెత్తితే, అనగా వాళ్ళలో ఏమైనా జబ్బులుంటే వ్యభిచారం చేసినందుకు అవి ఎదుటి వారికి కూడా అంటుకుంటాయి. ఉదాహరణకు ఎయిడ్స్, మనందరికీ తెలుసు ఎయిడ్స్ భయంకరమైనటువంటి జబ్బు. ఇది ఒకరి నుండి ఒకరికి ఎలా వెళుతోంది? తీవ్రమైన అసహ్యకరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి లైంగిక పద్ధతులను, వారి వాంఛలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం, జంతువుల దగ్గరికి వెళ్ళటం, పురుషుడితో పురుషుడు కలవటం, స్త్రీతో స్త్రీ కలవటం, ఇటువంటి అసహ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పనులలోనికి మానవులు వెళ్ళేటప్పటికీ, లేక జంతువుల దగ్గరకు వెళ్ళి శయనించటం వంటివి చేసేటప్పటికీ, వాటిలో ఉన్నటువంటి రోగాలు, అలాగే పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు చేసినటువంటి అసహ్యమైన లైంగిక కార్యక్రమాల ద్వారా ఒకరిలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు వీటిని, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు అన్నమాట, అవన్నీ కూడా మరొకరికి సోకుతాయి. అలాగే ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా విస్తరించేసింది. అలాగే మిగిలిన ఎన్నో సుఖ వ్యాధులు అంటారు వాటిని, అవన్నీ కూడా ఒకరి నుండి ఒకరికి పాకిపోతూ ఉంటాయి. అంటే తన శరీరానికి హాని కలిగించుకుంటున్నాడు. ఎయిడ్స్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. శరీరం కుళ్ళిపోతుందండి, ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడొచ్చేస్తుంది. మనిషి క్షీణించుకుపోయి హరించుకుపోయి కండరాలన్నీ తినివేయటం వల్ల కొంతకాలానికి చనిపోతాడు. అలాగే అసూయను కడుపులో ఉంచుకోవటం వలన, అసూయతో వ్యవహరించటం వలన మన దేహంలో, మన శరీరంలో, మన జీవక్రియకు అనుగుణమైనటువంటి రసాయనాలు కాకుండా వ్యతిరేక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి మెదడు ద్వారా. ఇవి మన దేహంలోని అనేక అవయవాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపి అవయవాలను తినేసే స్థితికి తీసుకెళ్ళిపోతాయి. అంత ప్రమాదకరమైనది అసూయ, అంత ప్రమాదకరమైనది. క్యాన్సర్ వ్యాధి కూడా దీనివల్ల, బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదే సామెతల గ్రంథము 14:14
ముప్పై వచనంలో మనం చూసినటువంటి మాట చూడండి, సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవము అనగా ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవటం, నెగిటివ్ గా ఆలోచించకపోవటం, ప్రతి చిన్న దానికి త్వరగా కోపపడిపోకుండా ఉండటం, ఏమండి శాంతమును కలిగి ఉండటము, ఇది సాత్వికమైన మనస్సు. అంటే కంగారు పడిపోకూడదు ప్రతిదానికి కూడా. చిన్న మాట అంటే చాలు సర్రనెక్కేస్తుంది కొంతమందికి కోపం, ముఖ్యంగా ఆడవాళ్ళకి, భార్యలుగా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా. చాలామందిలో ఈ ఈ జబ్బు ఉంటుందండి. కుటుంబాల్లో గమనించండి, భార్యాభర్తల విషయంలో గమనించండి, భర్త ఏదైనా ఒక మాట మామూలుగా అన్నాడా ఇంకంతే, సర్రం తారాజువో లేచిపోయినట్టు లేచిపోతారు అంతే ఆడవాళ్ళు. స్త్రీకి కోపం అస్సలు పనికిరాదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటాడు. స్త్రీ కోపం గురించి అసలు బైబిల్లో ఎక్కడైనా రాసి ఉందా అండి? పురుషులు కూడా కోపాన్ని కలిగి ఉండకూడదు అని రాశాడు. అసలు స్త్రీ కోపం గురించి ప్రస్తావించలేదు అంటే దాని అర్థం ఏంటండి? స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోపాన్ని వ్యక్తపరచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పురుషుడి మీద కోపాన్ని చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే స్త్రీ పురుషునికి లేదా ఒక భార్య భర్తకు సహకారి. మన హెల్పర్ మన మీద తిరగబడితే ఎలా ఉంటుందండి? మన కింద పనిచేసేవాడు ఊరుకుంటామా మనం? మన కింద డిజిగ్నేషన్ వాడు పై డిజిగ్నేషన్ వాడి మీద, పై హోదాలో ఉన్న వాడి మీద తిరగబడితే వాడు ఊరుకుంటాడా? పురుషునికి సహకారిగా భార్యనిచ్చాడు, భార్య భర్తను ప్రేమిస్తూ ఆయనకు విధేయురాలై ఉండాలి. అంతేగాని అనవసరంగా రెచ్చిపోవడము, కేకలు వేయడము, తిరగబడిపోవడం, కోపాన్ని ప్రదర్శించేడు, మాట్లాడితే ఇవన్నీ కూడా గొప్ప, నాకు అసలే కోపం ఎక్కువ అని ఉంటారు. ఎవరు ఆడు, నాకు అసలే కోపం ఎక్కువ, అది గొప్ప అన్నట్టు చెప్పుకుంటుంటారు. నాకు అసలు నేను ఒక మాట అంటే పండు నాకు కోపం వచ్చేస్తుంది జాగ్రత్త. ఇటువంటి మాటలు మాట్లాడితే దేవుడి కోపం వస్తుంది, జ్ఞాపకం ఉంచుకోండి. స్త్రీలు ఇటువంటి మాటలు ఇటువంటి ప్రవర్తనలను కనుక వెళితే కోపం వచ్చేది దేవునికి. దేవునికి దేవుడి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. ఏ విషయానైనా సరే సానుకూల దృక్పథంలో ఆలోచించాలి తప్పించి వ్యతిరేకంగా ఆలోచించకూడదండి. మనకన్నా చక్కగా పాట పాడుతుందా ఒక స్త్రీ? ఆమెను మనం అభినందించాలి, ఆమెను ప్రోత్సాహపరచాలి. చాలా చక్కగా పాడుతున్నావు అమ్మా, నీలా నేను పాడలేను, నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు చక్కగా చదువుతున్నావమ్మా బైబిల్, నువ్వు చక్కగా వాక్యాన్ని అప్పచెప్తున్నావమ్మా, చాలా చక్కగా చెబుతున్నావమ్మా, చాలా బాగుందమ్మా, నాకు చదువులేదమ్మా, నేను కూడా చెప్పానని ఆశగా ఉంది కానీ నేను చూస్తుంటే చాలా సంతోషపడుతున్నాను. అంతే తప్పించి ఏంటి రోజు ఇదే చెప్పాలా? అంటే దీనికి బాగా చదువుకోవడం వచ్చిన కష్టమని ఇదే చెప్పేస్తుంటదండి. అంటే మిగిలిన ఇంకెవరికి చదువు రాదనా? ఏంటో రెచ్చిపోతుంది ఈ మధ్య, లేకపోతే ఏంటో రెచ్చిపోతున్నాడు ఈ మధ్య, ఇలా ఆలోచిస్తుంటారు చూసారు. ఇది వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం. అంటే ఇది మన శరీరంలో తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది మన శరీరంపై. జ్ఞాపకం ఉంచుకోండి, తీవ్ర వ్యతిరేక ప్రభావము. మెదడు వ్యతిరేకంగా స్పందిస్తుంది, దీనివల్ల శరీరానికి హాని కలిగించే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, యాసిడ్స్ను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. అది వెళ్ళి ఎముకలను తినేస్తుంది. అందుకే సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవము. నువ్వెంత పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి దాన్ని, నీ ఆరోగ్యం అంత బాగుంటుంది, నీ ఆరోగ్యం అంత బాగుంటుంది. చూసారండి, మీరు ఊరికి టెన్షన్ పడకండి అనవసరం, ప్రతిదానికి కంగారు పడకండి అంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో హార్ట్అటాక్స్ పెరిగిపోవటం కానీ, అనేక కొత్త కొత్త రకాలైనటువంటి జబ్బులు ప్రపంచంలోనికి ప్రవేశించడానికి, మనుషులందరూ ఇబ్బంది పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? నేటి సమాజం ఎదుర్కొంటున్నటువంటి స్ట్రెస్, ఒత్తిడి, ఒక ఉద్యోగంలో ఒత్తిడి, ఒక పిల్లలు పెంచే విషయంలో ఒత్తిడి, పిల్లలకు చదువుల విషయంలో ఒత్తిడి, బిజినెస్లలో ఒత్తిడి, సమాజంలో ఒత్తిడి, అన్ని టార్గెట్లు కదండి ఎక్కడికక్కడ.
స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఒక టార్గెట్ ఇస్తాం, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. వాడి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. నీ కోసం ఎంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, నీ కోసం మీ తల్లిదండ్రులు మేమిద్దరం ఎంత కష్టపడుతున్నాము, కాబట్టి నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనే మాటలతో వాడిని ప్రేరేపించటం, వాడు దాన్ని తీవ్రమైన ఒత్తిడిగా భావించటం, తత్ఫలితంగా వాడు మానసిక ఆందోళనకు గురి కావడం, ఒకవేళ ఫెయిల్ అయితే పరీక్షల్లో ఆత్మహత్య చేసుకోవడం. ఒత్తిడి, టెన్షన్ అంత ప్రమాదకరమైందండి. టెన్షన్ ఉంటే కనుక అనేక జబ్బులు వచ్చేస్తాయి. టెన్షన్కి షుగర్ వచ్చేస్తుంది. టెన్షన్ వల్ల షుగర్ తగ్గదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ. కాబట్టి ఒత్తిడి, ఒత్తిడి, ఒత్తిడి. ఎందుకు? సానుకూలంగా ఆలోచించకపోవడం వలన, ప్రతి విషయాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం వల్ల అనేక జబ్బులు వచ్చేస్తున్నాయని ప్రపంచ నివేదికలు ఎన్నో చెబుతున్నాయి, ఎన్నో చెబుతున్నాయి. దేవుని పిల్లలారా, కాబట్టి ఈ అసూయ మనలో ఉన్నదనుకోండి, ఇంకా అసలు ప్రాణం కుదురుండదండి. డిగ్రీ అయిన తర్వాత గోదావరి గ్రామీణ బ్యాంక్ అని మా ఊరి పక్కన ఒక బ్యాంక్ ఉందండి. అందులో నేను టెంపరీ క్యాషియర్గా జాయిన్ అయ్యాను ఒక బ్యాంకులో. డిగ్రీ జస్ట్ అప్పుడే అయింది నాకు, లేకపోతే సెలవులో ఏదో మొత్తానికి టెంపరీ క్లర్క్గా. అప్పటికే డిగ్రీ పూర్తి చేసేసి ఖాళీగా ఉన్న ఒక అతను ఉన్నాడు. అతనికి ఏం లేదు, పరీక్షలు రాస్తున్నాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, ఏమి రావట్లేదు, ఖాళీగా ఊరి మీద పడి తిరుగుతున్నాడు అని తల్లిదండ్రులు ఇద్దరు గట్టిగా తిడుతున్నారు. అంతా బాగుంది చూడరా, వెనగాక మొన్న డిగ్రీ పూర్తి చేసాడు, ఏదో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, టెంపరీయో పర్మనెంటో ఎంతో కొంత సంపాదిస్తున్నాడు కదా రోజుకి. నువ్వు అన్నావు ఎందుకు వచ్చింది, నీ చదువు నువ్వు నీ తగలబెట్టావు, రోడ్డు మీద అచ్చూసిన అమ్మతిలో తిరుగుతున్నావు కదా ఎదవా అని ప్రతిరోజు తిడుతున్నారు అంటే. తిట్టేటప్పటికి తల్లిదండ్రులు తిడుతున్నారన్న బాధ కన్నా ముందు వీడికి ఏమి ఎక్కువైపోయిందంటే, వీడికి ఉద్యోగం అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న బాధ ఎక్కువైపోయింది దానికి. అప్పుడు నన్ను పెట్టిన ఆయన 2 నెలల తర్వాత అనుకోండి, నన్ను పెట్టిన ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఈరోపు కొత్తోడు జాయిన్ అయ్యాడు, కొత్త మేనేజర్ జాయిన్ అయ్యాడు. వాడేం చేశాడు, వాడి మనిషిని పెట్టుకోవడానికి, టెంపరీ కదండి, వాళ్ళు ఇష్టం వచ్చిన పెట్టుకుని పని నేర్పించుకుంటారు, టెంపరీ కదా, నన్ను తీశాడు, నన్ను ఉద్యోగం వచ్చి తీసేశాడు డిగ్రీ అయినప్పుడే. అప్పుడు ఒకరోజు డ్యూటీకి వెళ్ళకుండా కూర్చో, ఇదేంటి డ్యూటీకి వెళ్ళదా అంటే, ఏ వెళ్ళదు, ఏమైందంటే తీసా అమ్మాయ్యా అనడండి ఒకటే మాట. అప్పుడు అమ్మా ఇప్పుడు నాకు కడుపు చల్లగా హాయిగా ఉంది అని, అంటే కడుపు ఉబ్బన్నమాట. ఉద్యోగం లేదు అనే బాధ కాదు, నాకు వచ్చినందుకు కడుపు ఉబ్బు, కొళ్ళు, అసూయ. అది కొన్ని రోజుల నుంచి పాపం అతన్ని తినేస్తుంది, కొన్ని రోజుల నుంచి తినేస్తుంది పట్టుకుని, ఆ బాధ తినేస్తుంది. చూడలేకపోతున్నాడు రోజు ఉదయాన్నే, వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం తినేసింది, అతని శరీరాన్ని తినేస్తుంది. అమ్మ ఎప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అన్నాడు. అంటే ఆ రాత్రికి అతనికి హ్యాపీగా నిద్ర పడుతుందన్నమాట. అసూయ కడుపు నిండా ఉన్నదనుకోండి, పెట్టుకున్నారనుకో నిద్ర రాదు మీకు రాత్రికి, జ్ఞాపకం ఉంచుకోండి. రాత్రికి నిద్ర ఉండదు, మధ్య చేరగట్టుకొచ్చింది. దీనికి చేర అవసరమా ఏంటి, సంఘంలోనే ఆడవాళ్ళు లోపల మాటలు అవును. అందుకే డోర్ తీసుకుని ఎవరన్నా వస్తున్నారనుకోండి ఆడవాళ్ళు, వీళ్ళ తల్లన్నాడు తిరిగిపోతాయి ఫస్ట్ డోర్ వైపు. మెసేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, చీర కట్టుకొచ్చిందా, డ్రెస్ చేసుకొచ్చిందా, నగలేమన్నా పెట్టుకొచ్చిందా, చీరకు అంచు అంచు బార్డర్ ఉందా, ఎంబ్రాయిడరీ వర్క్ లేకపోతే దరిద్రపు వర్క, ఏం వర్క్ చేయించింది. ఒకవేళ బాగా ఉందనుకోండి, బాగా ఆకర్షణీయంగా ఆమె గౌరవప్రదంగా తయారు వచ్చిందనుకోండి, ఇంకా చూడరు అసలు. అది ఏదో పొల్లవిరుపు మాట మాట్లాడటం, లేకపోతే ఏదో అవమానకరమైనటువంటి మాట మాట్లాడేసి తమ కడుపు ఉబ్బుని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేక కొంతమంది ఏం మాట్లాడలేక తమలో తాము ఉక్కిరి బిక్కిరి అయిపోయి వెళ్ళిపోతారు. ఇంకా రాత్రి అంతా మనిషి అంత ఉండదు, నిద్ర పట్టదు. ఇంకా ఎలా తయారయ్యింది చూడు, అంత అందంగా ఎలా ఉంది అసలు, బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది ఏమోలే అని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడాలి మళ్ళీ. ఇలా రకరకాలుగా రకరకాలుగా కడుపులో పెట్టుకుని ఉండడం వల్ల ఆ కడుపు నెమ్మదిగా అలా గ్యాసులు ఫామ్ అయిపోయి అలా 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 ఉబ్బి 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 గ్యాస్ డబ్బులు వచ్చి అది ఆరోగ్యం మీద ప్రభావం చూపించి ఏమండి బ్రెయిన్ విపరీతంగా రెస్పాండ్ అయ్యి
వ్యతిరేకమైనటువంటి రసాయనాలను ఉత్పత్తి చేయటం వలన శరీరం దెబ్బతింటుంది. కక్ష ఎంత ప్రమాదమో, కడుపులో కక్ష కుట్ర పెట్టుకుని ఉండటం ఎంత ప్రమాదమో. ఫ్యాక్షనిస్టులు మనం చూస్తుంటాం, ఫ్యాక్షనిజం అనగా ముఠా తగాదాలు, ఫ్యాక్షనిజం అనగా ముఠా కక్షలు. ఎదుటి వాళ్ళని చంపేంత వరకు వాళ్ళు నిద్రపోరండి, వాళ్ళకి తిండి సహించదంట. మనుషులను పెంచుతూ ఉంటారు డబ్బులు ఇచ్చి, వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆస్తులన్నింటినీ అమ్మేసి కూడా అదను చూసి శత్రువును దెబ్బ కొట్టడానికి వాళ్ళు పథకాలు రచిస్తూ ఉంటారు. దానితో వాళ్ళు ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారు. మీరు గమనించండి, ఈ అసూయ కూడా అటువంటిదే. అందాల పోటీలకు వెళ్ళేటప్పుడు ఉంటుందటండి అసూయ. అసలు అందాల పోటీలకు వెళ్తారు కదా ఆడవాళ్ళు, అమ్మ బాబా ఒకరి మీద ఒకరు, అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని పోటీ నుండి విత్డ్రా చేయించేసేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారట, భయంకరమైన పద్ధతుల ద్వారా, హింసాత్మకమైనటువంటి పద్ధతుల ద్వారా కూడా. అలాగే సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్లకు ఎంపిక కావడానికి విపరీతంగా కష్టపడిన వాళ్ళు చివరికి దాన్ని సాధించలేకపోతే, అలా సాధించిన వాళ్ళని చూసి ఓర్వలేక ఓర్చుకోలేక వాళ్ళ పేరుతో ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, లేకపోతే వాట్సాప్ అకౌంట్లు ఓపెన్ చేయడం, దానిలో వారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, లేకపోతే సంఘ వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టడం, అన్నీ చేసి అటువంటి వాళ్ళను అల్లరి చేసే ప్రయత్నం చేస్తుంటారు. దొరికిపోవడాలు, కటకటాల పాలైపోవడాలు మనం చూస్తుంటాం. ఇదంతా దేనికో తెలుసా? అసూయతో చేసే కత్పనలు, అసూయ. ఇలా వాళ్ళు చేయడానికి లోపల చాలా చాలా మదన పడతారటండి. అనగా వాళ్ళు అసూయతో ఊగిపోతూ ఉంటారు, ద్వేషంతో ఈర్ష్యతో కుళ్ళుతో వాళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనలో కుళ్ళున్నదంటే మనం ఎవరిని చూసి కుళ్ళుకుంటున్నామో వాడేం కుళ్ళిపోడు. జాగ్రత్త, మన ఎముకలే కుళ్ళిపోతాయి. ఎవరినైనా చూసి కుళ్ళుకుంటున్నారా? మీరు కుళ్ళిపోతారు. ఎవడి మీదనైనా అసూయపడుతున్నారా? మీరు పోతారు, పడిపోతారంతే, పడిపోతారు. అదే చెబుతున్నాడు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు, ఎముకలకు కుళ్ళు, ఎముకలకు కుళ్ళు. కాబట్టి ఈ శరీర కార్యము మన శరీరానికి ముప్పు తెచ్చి పెడుతుంది, నాశనం కావడానికి ఒక కారణం అవుతుంది అసూయ, అసూయ. కాబట్టి అసూయను కాదండి మనం కలిగి ఉండవలసింది, అసూయను కాదు, మత్సరమును కాదు, ఈర్ష్యను కాదు. ఎన్నున్నాయి దీనికి అర్థాలు? ఓర్వలేనితనాన్ని కాదు, కడుపుబ్బును కాదు మనం ఉంచుకోవాల్సింది, కడుపు మంటను కాదు. అసూయతో మండిపోతున్నారా లోపల? బగ 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 బగ. టాబ్లెట్లు ఏం పనిచేయవు, అర్థమైందండి. ఈ కడుపు మంటకు టాబ్లెట్లు లేవు, వాక్యం అనే ఔషధం మాత్రమే దీనికి పనిచేస్తుంది. ఒక మంచి మాట చూసి ముగింపులోనికి మనం ప్రవేశిద్దాము. కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయము 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. మరల కొరింథీ సంఘమునకు రాస్తున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, అసూయ కలిగి ఉండడానికి కాదు. నువ్వు సమాజము లేదా సంఘములోని ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను కలిగి ఉన్నావనుకో, నీకెవరి మీద అసూయ రాదు. నువ్వు కూడా వారి వలె ఉన్నతంగా పని చేయడానికి ప్రయత్నించాలి. అంతే తప్పించి వాళ్ళను చూసి కుళ్ళుకోవడం కాదు చేయవలసింది. మన మనస్సులో అసూయ ఉన్నదనుకోండి, అది తప్పనిసరిగా మన మాటల ద్వారా బయటపడిపోతూ ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడటం ద్వారా మన గుండెల్లో ఏముందో బయట పెట్టేస్తుంటాం. సమాజానికి అర్థమైపోతుంది విడిలాంటి వాడని. అదే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నావు అనుకో, ప్రేమ అన్నిటినీ కప్పును. ప్రేమ కలిగి ఉన్నావనుకో నీలో అసూయ ఉండదు అంటున్నాడు. అందుకే బైబిల్ ప్రేమ కొరకు అంత గొప్పగా సమాజానికి చాటి చెప్పిందండి. ఇదొక ప్రేమ పుస్తకం, ఒక రకంగా చెప్పాలి అంటే ఇదొక ప్రేమ పుస్తకం బైబిల్.
బైబిల్ వివరించినంత అద్భుతంగా ఎదుటి వాడిని ప్రేమించడం ఎలా అన్నది ఇంతవరకు ఏ పుస్తకము చెప్పలేదు, ఏ గ్రంథము వివరించలేదు. సమాజంలో జరిగే ప్రతి అనర్థానికి కారణం ఏమిటో తెలుసా అండి? అక్రమము విస్తరించటం. అక్రమం ఎందుకు విస్తరిస్తోంది? ప్రేమ చల్లారిపోయింది కాబట్టి. ఆ ప్రేమను వెలిగించడానికి, ప్రేమను తిరిగి మానవులలో పాదు కొల్పడానికే దేవుడు ఇన్ని మాటలు బైబిల్ గ్రంథంగా తెలియజేశాడు. దేవుడు నోట నుండి వెలువడినటువంటి మాటలలో ప్రేమ అనే పదం కొన్ని వేల సార్లు దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరూ పొరుగువాని పట్ల, సంఘంలోని సభ్యుని పట్ల, అందరి పట్ల ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నించాలి, కలిగి ఉండాలి. అలా ఉండటం కొరకు ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. దాని గురించి చెబుతూ 13వ అధ్యాయము మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడునైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉంటుంది నా పరిస్థితి, అటువంటి వాడిని అవుతాను. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములు అన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు నాయనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడ నాయనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదలను పోషించుటకు, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, చివరకు కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, అసూయ పడదండి. ప్రేమ ఏం చూస్తుందట? ప్రేమ దీర్ఘకాలం, ఎంతకాలం? సుదీర్ఘకాలం సహనాన్ని కలిగి ఉంటుంది. అదే మనం దేవునిలో చూస్తాము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించు కొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ తాళుకొనును. మళ్ళీ చదవండి, ఏం చేయదట్టండి? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు అన్నాడు. నేను ప్రేమ ఉందా? నీ నాయకుడి మీద నీకు ప్రేమ ఉందా? నీకు వాక్యాన్ని చెప్పి నీ ఆత్మను రక్షించిన వాడి మీద నీకు ప్రేమ ఉన్నదా, లేక అసూయ ఉన్నదా, లేక మత్సరం ఉన్నదా? ఇది తగినదేనా? దాని వలన ఎంతో మంది సంఘానికి దూరం అయిపోయారు, అయిపోతారు. ఎందుకంటే తట్టుకోలేరు, భరించలేరు. కడుపు మంట ఆగదవి, కడుపుబ్బు కొళ్ళు, ఎంతో మంది దూరం అయిపోయారు. ప్రేమ మత్సరపడదు, గర్వపడదు, ప్రేమ అహంకారాన్ని చూపించదు, ప్రేమ ద్వేషించదు. ప్రేమ కలిగి ఉంటే నువ్వు సాత్వికుడిగా ఉంటావు. కాబట్టి ఏం చెబుతున్నాడు? కొరింథీయులకు రాస్తూ ఆ సంఘంలో ప్రేమ లేదటండి, తక్కువ ఉందట, అసూయలు ఎక్కువ ఉన్నాయట, మత్సరములు ఎక్కువ ఉన్నాయట. అందుకే ప్రేమ కలిగి ఉండటకు మీరు తాపత్రయపడండి. మీలో ప్రేమ లేదు, భాషల కొరకు మీరు ప్రాంతులాడుతున్నారు. నేను కూడా ప్రవచించాలని ఎవరు అనుకోవట్లేదు, భాషలలో మాట్లాడాలని మీరు తొందరపడిపోతూ అలా మాట్లాడుతున్న వాడిని, అవకాశం ఉన్నవాడిని మీరు ద్వేషం చేస్తున్నారు. ప్రేమ ఉంటే మీరు ఇలా చేయరు అంటున్నాడు పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ, కొరింథీయులను హెచ్చరిస్తూ. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి, ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. నీ సహోదరుడి మీద నీకు ద్వేషం రాబోతోందా? నీలో ప్రేమ ఉంటే దాన్ని కప్పెట్టేస్తుంది, పైకి రానివ్వదు, అణిచేస్తుంది, సమాధి చేసేస్తుంది. అలాగే నీ సహోదరుడి మీద కోపం కలుగుతుందా, అసూయ కలుగుతుందా, కొళ్ళుందా, అతడు నువ్వు ప్రేమిస్తున్నట్టయితే నువ్వు దానికి అవకాశం ఇవ్వవు, అది సమాధి చేస్తుంది. అందుకే ప్రేమించాలి, ఎవరినైనా ప్రేమించాలండి, ప్రేమగా ఉండాలి అందరితో. అందుకే అందరితో ప్రేమగా ఉండటానికి 100% నేను ప్రయత్నిస్తుంటాను. నా నుండి దూరం అయిపోయిన వాడు, నన్ను వ్యతిరేకిస్తున్న వాడు, నా మీద అసూయపడుతున్న వాళ్ళు, అది వాళ్లకు సంబంధించిన విషయం, నేను వదిలేస్తాను దాన్ని.
నేను బాగా వాక్యం చెబుతున్నానని నా మీద అసూయపడే విద్యార్థులు ఉన్నారు. ఇంకేంటి చెప్పండి? మీరు చెప్పినట్టుగా మేము చెప్పలేము సార్. నేను చెప్పినట్టుగా నువ్వెందుకు చెబుతావు? నువ్వు చెప్పినట్టుగా నేను ఎందుకు చెబుతాను? డాడీ గారు చెప్పినట్టుగా ఎవరైనా చెప్పగలరా అండి ప్రపంచంలో? డాడీ గారు చెప్పినట్టు మేము చెప్పలేకపోతున్నాం అండి అని నేను ఏడిచాను అనుకోండి, అది సమంజసం అండి. ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది, ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. తండ్రి గారు వివరించే విధానం అది ప్రపంచంలో ఎవరికీ సాధ్యపడనిది. అటువంటి తండ్రి మనకు లభించటం, దేవుడు ఆయనను మనకు తండ్రిగా ఉంచటం, దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమకు నిదర్శనం అది. దాని పట్ల అసూయపడితే ఎలా? నీకు వాక్యాన్ని చక్కగా వివరించి చెప్పగలిగే నాయకుడు నీకున్నందుకు, నీకు కాపరిగా దేవుడు ఉంచినందుకు నువ్వు సంతోషించవలసింది పోయి అసూయపడే విద్యార్థులు నేను చూశానండి. వాళ్ళు తట్టుకోలేక రావడం మానేశారు. కొంతమంది భరించలేక ఎలా చెబుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఇతను ఇవన్నీ అని. అసూయ వద్దు, వదిలేసేయండి, మంచిది కాదు, మనకు తగదండి అది. మనం ఏం చేయగలిగాము అదే మనం చూసుకోవాల్సింది. మనం ఏమి చెయ్యగలము అది మనకు కావాల్సింది. అంతేగాని ఉన్నవాడిని తొక్కేసి మనవాడిని ఎక్కించేద్దాం, ఉన్నవాడిని తీసేసి మనవాడిని పెట్టేసేద్దాం, వాడు ఉండడం ఏంటి మనం ఎందుకు ఉండకూడదు, ఇటువంటి వ్యతిరేక భావాలతో కనుక ఆలోచిస్తే మన నాశనమునకు మనమే పాత్రులము. మన ఎముకలు కుళ్ళిపోతాయి మన మనసులో ఉన్నటువంటి కుళ్ళు వల్ల. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి అంటున్నాడు. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉండండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి అంటున్నాడు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, దీవించండి కానీ క్షమించవద్దు, సంతోషించే వారితో సంతోషించుడి, దుఃఖంతో బాధలో ఉన్నవారితో ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిసి అనటువంటి ఎంత మంచి మాట. ఒకడి మనసుకు ఒకడు వ్యతిరేకంగా విరోధంగా కాదు, ఒకడితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి ఎందు మనస్సుంచక ఎవడికో ఏదో ఉంటే అది నీకు కావాలని తాపత్రయపడడం ఏమిటి? అది ఎంతవరకు సమంజసం అండి? ఎవడికో ఏదో ఉంటే అది చూసి మనవేయడం ఏమిటండి? ఎవడో కారు కొనుక్కున్నాడు, వాడికి స్తోమత ఉంది, డబ్బులు ఉన్నాయి, కారు కొనుక్కున్నాడు, ఆడంత పెద్ద కారులో తిరుగుతున్నాడు అని మనం చూసి ఏడవడం అవసరమా? అది అసూయ కదా, అది కుళ్ళు కదా. ఎదుటి వారికి కలిగిన దాన్ని చూసి మనం ఎందుకు బాధపడాలి? హెచ్చు వాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఎన్ని చెబుతున్నాడు చూడండి, ఎన్ని చెబుతున్నాడు. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. నువ్వు ప్రేమ కలిగి ఉండు, నీ మీద ఎవడైనా అసూయతో ఉంటే నీ ప్రేమను బట్టి వాడు మారిపోతాడు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, హితోక్తులు ఎంత బాగున్నాయి చూడండి. అసూయ కాదు మనకు ఉండవలసినది, ప్రేమ కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు పేతురు. 1 పత్రిక 2:22-23, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు మీరు. కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ద్వేషించుడి అన్నాడ, ఒకడి మీద ఒకడు అసూయపడుడి అన్నాడ, ఒకడి మీద ఒకడు మత్సరాన్ని చూపించండి, ఒకడిని చూసి ఒకడు కొళ్ళుకోండి అన్నాడా? కాదు, ఒకనిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. ప్రేమించాలి. ప్రేమ మనలో ఉన్న సమస్త దుర్లక్షణాలను తీసివేస్తుంది. స్త్రీలారా తెలుసుకోండి, ఇదంతా
సంఘంలో ఉన్న స్త్రీలందరికీ తెలియజేస్తున్నాను. నేను చాలా ఎక్కువగా ఉంటుందండి స్త్రీలలో, అందరికీ చెబుతున్నాను, ఏ ఒక్కరి గురించో కాదు. ఆడవాళ్ళనే అంటాడు, మగవాళ్ళు అండు అని చెప్పి అనుకోకండి. అందరి గురించి నిన్న మనం చూసాం, స్త్రీలేమిటి పురుషులేమిటి. మరి ముఖ్యంగా స్త్రీలకు హితం పలుకుతున్నాను నేను, మీకు జ్ఞానాన్ని తెలియజేస్తున్నాం. దీన్ని బట్టి మీరు నడుచుకోవలసిన విధానాన్ని తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళే అంటున్నాడు అని కానీ మీరు మీ మనస్సులో అనుకున్నారా? మీ మనస్సులో అనుకున్నది దేవుడికి వినపడుతుంది, జాగ్రత్త. మమ్మల్నే అంటున్నాడు అనుకుంటున్నారా? మీరు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు అని అర్థము. స్త్రీలలో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెబుతున్నాను. అందాన్ని చూసి అసూయపడటం, వారి వస్త్రధారణను చూసి అసూయపడటం, వారి శరీర సౌష్ఠవాన్ని చూసి అసూయపడటం, వారి అలంకరణను చూసి అసూయపడటం, ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక పురుషుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎదుటి వాడిలో ఉన్న క్వాలిటీస్ను చూసి అసూయపడటం, మత్సరపడటం, కుళ్ళుకోవడం వంటివి ఉంటాయి కాబట్టి పురుషులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద సంఘం అంతా ప్రేమను కలిగి ఉండాలి. వృధాగా అతిశయపడకూడదు, ఎవరూ తమను తాము హెచ్చించుకోకూడదు, ఎదుటి వాడిని మీద ఈర్ష్యపడకూడదు. వాడిని చూసి ఏమన్నాడు, చాలా చెప్పాడు కదండి ఎగ్జాంపుల్స్, వరవలేని తనాన్ని కనబరచకూడదు. కడుపు ఉబ్బు చేసుకోకండి, కడుపు పేలిపోతుంది, జాగ్రత్త. కడుపులో పెట్టేసినారు అనుకోండి, మొత్తం కడుపు అల్లల్లల్లల్లు ఉబ్బుపోతుంది, 9 నెలల కడుపు అందొచ్చి డామ్ అని వెళ్ళిపోతుంది అంటే ఒకసారి దరిద్రం వదిలిపోతుంది. కడుపు ఉబ్బ చేసుకోకండి అసూయతోటి, అర్థమైందా? మత్సరాన్ని విడిచిపెట్టండి, మాత్సర్యాన్ని విడిచిపెట్టండి, మాత్సర్యాన్ని, ఈర్ష్యని వదలండి, ఓర్పు లేమితనాన్ని వదిలేసేయండి, అసూయ అనే ఈ భావోద్రేకాన్ని విడిచిపెట్టండి. మంచి గుణములు, మీకన్నా మంచి గుణములు ఎవరిలోనైనా కనబడుతున్నాయా, వాని గుణములను మీరు అలవరుచుకోవడానికి ప్రయత్నించండి. తప్పించి అతడికి ఉన్నటువంటి మంచి గుణాల యందు దోషములను ఎప్పుడు ఆపాదించకండి, ఆరోపించకండి. మంచివాడిని చెడ్డవాడిగా చిత్రీకరించే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి. అది మీలో ఉన్న అసూయకు నిదర్శనమైపోతుంది, దేవుని కంట్లో కనపడిపోతుంది అది. కాబట్టి మీరందరూ ఈ అసూయ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దేవుడు సూచించిన ఈ సూచనల ప్రకారం అసూయను తీసివేయడానికి, తీసివేసి ఆ స్థానంలోకి ప్రేమను తీసుకురండి. ప్రేమ అసూయను తరిమేస్తుంది, బయటికి పంపించేస్తుంది. కేవలం దేవుని దృష్టిలో చెడ్డవారుగా కనబడడం మాత్రమే కాకుండా, అనగా మనం పరలోకానికి వెళ్ళాలి, ఈ ఆత్మను తండ్రి అయిన దేవుని దగ్గరకు చేర్చుకోవాలి, దానిని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. కేవలం అది మాత్రమే కాకుండా ఈ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా అందించేది అసూయ లేకపోవటమే. అనారోగ్యం బారిన పడేసేది కుళ్ళు, కుళ్ళు మత్సరము. కాబట్టి కళ్ళల్లో నిప్పులు పోసుకోకండి, కళ్ళల్లో ప్రేమను పోసుకోండి. ఇది అసూయ ఆరోగ్యానికి హానికరమా? అవును, హానికరమే. అసూయ ఎముకలకు కుళ్ళును కలుగు చేస్తుంది, మత్సరము ఎముకలకు కుళ్ళు. కుళ్ళ అంటే అవును. అసూయ కుళ్ళు శరీరాన్ని పాడు చేస్తాయా? శరీరమును, ఆత్మను కూడా పాడు చేస్తాయి. ఇది పాఠము.